ರೈಟ್. ಅರವಿಂದ್ ನುವೇ ಪ್ರಾಂಚೀನಲ್ಲ. పరిశుద్ధ 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 ప్రేమ పిలవత నీకు ఘనమైన నామాలకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు ఏసా. మహోన్నతుడ ఏసీ ఈ సమయాన్ని ఇచ్చిన నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు ఏసా. ఈ కరోనా వైరస్ వల్ల మాకు ఈ సమయాన్ని ఇచ్చిన వందనాలు వేసా, థ్యాంక్స్ వేసా. అలాగే ఈ జూమ్ మీటింగ్ వల్ల మేము అందరూ ఎంతో వాక్యాన్ని నేర్చుకున్నాం సార్, దానికి థ్యాంక్స్ వేసా. అలాగే ఇప్పుడు ఎటువంటి అపాయం లేకుండా సహాయం చేసే కాపాడేసా, ప్లీజ్ వేసా కోరుకున్నా. సహాయం దయచే, ఎటువంటి అపాయం లేకుండా ప్రేరు మంచి జరగడానికి సహాయించి నీకు కృపను దయచే. అలాగే ఇంకెవరైతే రావాల్సిన ఉన్నారో వారందరినీ రావడానికి సహాయించి నీకు కృపను దయచే. అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లం లేకుండా సహాయించి నీకు కృపను దయచే సార్, ప్లీజ్ సార్ నేను కోరుకున్నాను, సహాయం దయచే. అలాగే మేము చెప్పాల్సిన ఇది కూడా ఇది స్పష్టంగా చెప్పడానికి సహాయం చేసి నీకు కృపను దయచే సార్, ప్లీజ్ సార్ నేను సహాయం చే. అలాగే అందరినీ దీవించి ఆశ్రయించే సార్, ప్లీజ్ సార్ నేను కోరుకున్నాను, సహాయం దయచే. నీవే మైండ్ పండి వేసినాం, ప్రార్థించి వేడుకున్నాం మా పిల్లలు తండ్రి. మరి శ్రీనివాస్ గారు, జయలక్ష్మి, అరవింద్ అండ్ ప్రియదర్శిని, వీళ్ళు చాలా ప్రియమైన కుటుంబ సభ్యులు. ఆశ్చర్యకరంగా అంటే శ్రీనివాస్ గారు రక్షించబడ్డారు, ఎప్పుడు రక్షించబడ్డారు కానీ తన ఫ్యామిలీని ప్రభువులోకి నడిపించలేకపోయారు చాలా సంవత్సరాల పాటు. ప్రియదర్శిని మరి ఒక వింతైన బాధ అనారోగ్యంతో ఉండేది, అదొక ఈవిల్ ఫోర్స్ తో. అయితే ఒకసారి అమెజాన్ శ్రీనివాస్ గారు ఒక అంటే అమెజాన్ లో పనిచేస్తున్నారు, నాకు ఒక ఐటెం అందించాలని మా ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ పాస్టర్ గారు మా అమ్మాయి కోసం ప్రార్థన చేయాలి, మా ఇంటికి వస్తారని అడిగారు. తప్పకుండా వస్తానని చెప్పి ఆయన ప్రార్థన చేసి సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ప్రియదర్శిని ఆశ్చర్యకరంగా దయ్యాల నుంచి విడుదల పొందింది, స్వస్థత పొందింది, ఇప్పుడు హాయిగా ఉంది, హ్యాపీగా ఉంది, చదువుకుంటుంది. టెన్త్ క్లాస్ తర్వాత రాసింది ఎగ్జామ్స్ రాసి పాస్ అవ్వడం, తర్వాత ఇంటర్మీడియట్ లో జాయిన్ అవ్వడం అంతా అయింది. దేవుడు అద్భుతంగా కుటుంబాన్ని నిలబెట్టాడు. వారు ఎన్నో లక్షల రూపాయలు లాస్ అయిపోయారు, వారు మరి బిజినెస్ చాలా లాస్ అయిపోయారు, కానీ దేవుడు మెల్లగా వాళ్ళు కోరుకునేటట్లు చేస్తున్నాడు. అరవింద్ మరి ఇప్పుడు మంచి యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాడు. ఈ కరోనా లాక్డౌన్ లో కొంత బాధపడ్డారు, ఇబ్బంది పడ్డారు, కానీ దేవుడు వాళ్ళని కాపాడాడు. మరి ఆ విధమైన దేవుడు వాళ్ళని ఎలాగ కాపాడుకుంటూ వస్తున్నాడో మరి వాళ్ళు సాక్ష్యం చెప్పబోతున్నారు. ముందుగా అరవింద్ అండ్ ప్రియదర్శిని ఒక మంచి పాట పాడి ఆ తర్వాత సాక్ష్యం చెప్తారు. జయలక్ష్మి గారు సాక్ష్యం చెప్తారు, జయలక్ష్మి గారు కానీ శ్రీనివాస్ గారు కానీ ముందు పాట పాడమ్మా. మీకు వచ్చిన ఏ పాట అయినా పర్లేదు, ఎలా పాట పర్లేదు, రైట్ అమ్మా. అరవింద్ అక్కడ యూనివర్సిటీలో నీ మట్టు నువ్వు ప్రేయర్ చేసుకుంటావా? చేసుకుంటాను. మరి అక్కడ ఏం పాటలు పాడుకుంటావు నువ్వు? నేను ఒక్కనే ఉన్నాను అంకుల్, అక్కడ మామూలుగా వింటాను అంకుల్ పాటలు. మొబైల్ ఫోన్ లో వింటుంటావు అన్నమాట? అవునా అంకుల్. ఓకే సరే. మొత్తం యూనివర్సిటీ క్యాంపస్ లో క్రిస్టియన్స్ లేరమాట? లేరు అంకుల్. అయ్యో లెక్చరర్స్ లో కూడా ఉండరా? లేరు అంకుల్, ఎవరు లేరు, అందరు హిందూస్ అంకుల్. అయ్యో అది ఉదయపూరా? ఉదయపూర్ అంకుల్. ఎక్కడ, పంజాబ్ లో ఉందా? అది రాజస్థాన్ అంకుల్. రాజస్థాన్, ఓకే ఓకే, రాజస్థాన్ లో ఉదయపూర్. ఓకే ఓకే, అమ్మా పాట దొరికిందా ప్రియదర్శిని? కూర్చో పాడమ్మా. ఎన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినని క్రీస్తు నామము. ఎన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సతాను శకల్ లయం లయము. యేసు నామము జయం జయము, సతాను శకల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. పాపాల నుండి విడిపించును యేసుని నామము, పాపాల నుండి విడిపించును యేసుని నామము.
నిత్య నరకంలో నన్ను రక్షించును క్రీస్తునామము. నిత్య నరకంలో నుండి రక్షించును క్రీస్తునామము. యేసునామము జయం జయము. సాతాను శకలయం లయము. యేసునామము జయం జయము. సాతాను శకలయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. సాతానుపై అధికారం ఇచ్చును శక్తి కలిగిన యేసునామము. సాతానుపై అధికారం ఇచ్చును శక్తి కలిగిన యేసునామము. నిత్య నరకంలో నన్ను రక్షించును జయం జయము. సాతాను శకలయం లయము. యేసునామము జయము. సాతాను శకలయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. సాక్ష్యం చెప్పండి. ఎవరు చెప్తారు? మమ్మీ చెప్తారా? డాడీ చెప్తారా? నేను చెప్తాను. చెప్పలేదా? అందరికి ప్రైజ్ లాడ్ ఈ అవకాశం ఇచ్చిన మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు. అన్నైనా ఒక నిమిషం. దేవునికే స్తుతులు స్తోత్రాలు, మనుషులకు వందనాలు. ఈ లాక్డౌన్ లో మేము ఎంతో ఉపయోగపడ్డాం దేవుడికి. అండ్ అలాగే నేను అసలు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ లాక్డౌన్ లో వస్తానని. కాకపోతే దేవుడు నన్ను మార్చి లోనే రప్పించాడు ఇక్కడికి, ఫస్ట్ స్టార్టింగ్ లాక్డౌన్ లోనే. అండ్ అలాగే నేను దేవుడిని అనుకుని 2016 ఫిబ్రవరిలో అంకుల్ నాకు చెప్పారు దేవుడి గురించి అంతా. అప్పటికి దేవుడు అంటే నాకు ఎవరో తెలియదు, ఏం తెలియదు. తర్వాత అక్కకి ప్యూర్ అయిన తర్వాత నేను ఆ మిరాకిల్ జరిగిన తర్వాత నేను తెలుసుకున్నాను దేవుడు అంటే ఇది అని. తర్వాత ఏముంచో ఇంకా అంకుల్స్ అలాగే శాంతముఖ తాత గారిని పరిచయం చేశారు. అండ్ శాంతముఖ తాత గారి వల్ల నేను ఎంతో బలపడ్డాను దేవుళ్ళో. అండ్ అలాగే 2016 మార్చ్ 26 నేను బాప్తిసం తీసుకున్నాను. అండ్ అలాగే బాప్తిసం తీసుకున్న తర్వాత నేను ఎంతో దేవుళ్ళో ఉండాలనుకున్నాను కానీ ఉండలేకపోయాను. అండ్ తర్వాత ఏంచో అలాగే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి, ఇంకా దేవుడు తీరుస్తారా తీర్చరని అనుకునేవాడిని, అలాగే ఇది అయ్యేవాడిని. తర్వాత 2017 నుంచి మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటి అలాగా దేవుడు అంతా బయటపడుతున్నాయి. అండ్ ఫైనాన్షియల్ కూడా ఎంతో సపోర్ట్ దేవుడు ఇచ్చారు మాకు. అండ్ అలాగే నేను 2017 లో ఉన్నాను, దేవుళ్ళు ఉన్నానంటే మామూలుగా ఉన్నాను, చర్చికి వెళ్ళడం ప్రే అంతే. తర్వాత 2018 నుంచి ఇంకా నేను అంటే నేను ప్రేయర్ చేసుకోవడం గట్ట అంతా మొదలు పెట్టాను. అండ్ అలాగే ఇంకా 2018 నుంచి ఇంకా దేవుడి గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాను అలాగా. అండ్ అలాగే మా దేవుడి కోసం ఎంతో దేవుడికి ఎంతో ప్రార్థించాం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి. అలాగే అక్క హెల్త్ గురించి మెయిన్ దేవుడిని ప్రార్థించాం, తీర్చాడు. అండ్ అలాగే నన్ను అక్కడ ఎక్కడ చదవాలని అనుకునేవాడిని, బట్ దేవుడు నాకు ఒక మంచి యూనివర్సిటీని దయచేశాడు, దానికి వందలు చెప్పుకుంటాను. అండ్ అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, ఫుడ్ వల్ల కానీ వెదర్ వల్ల కానీ ఎంతో హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, బట్ దేవుడు నాకు ఎంతో తోడుగా ఉండి రక్షించాడు. అండ్ అలాగే ఈ లాక్డౌన్ లో కూడా ఇంటికి రావడం మంచి పని చేశాను అనిపిస్తుంది, ఎందుకంటే మమ్మీ వాళ్ళకి బిజినెస్ లో కూడా ఎంతో తోడుగా ఉంటున్నాను. అండ్ అలాగే దారికి కూడా హెల్ప్ చేస్తున్నాను, మమ్మీకి హెల్ప్ చేస్తున్నాను. అండ్ అలాగే దేవుళ్ళు ఈ లాక్డౌన్ లో ఎంతో ఉండలేకపోతున్నాం, దేవుళ్ళు ఉండలేకపోతున్నాం కానీ ఏ ఉండడానికి హెల్ప్ చేయండి. అండ్ అలాగే నా సెమిస్టర్ గురించి అండ్ ఆ మమ్మీ డాడీ హెల్త్ గురించి ప్రే చేయండి. డాడీకి ఎన్నో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయింది నా బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయ్యి, అది దానికోసం ప్రేయర్ చేయండి. ఇంకా తగ్గట్లేదు ఆ విషయంలో, మమ్మీ విషయంలో కూడా ముడుపుల నొప్పి ఎప్పటి నుంచో ఉంటున్నది కానీ తగ్గట్లేదు, దానికోసం కూడా ప్రేయర్ చేయమని కోరుకుంటున్నాను. అలాగే ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించు. ప్రియదర్శిని నువ్వు కూడా చెప్పమ్మా.
అందరికి ప్రైజ్ లార్డ్, దేవనామానికి వందనాలు. 2016 లో నా హెల్త్ పాడైంది, కానీ అద్భుత రీతిగా దేవుడు నన్ను క్యూర్ చేశాడు. ఎంతో మంది తిరిగారు, కానీ ఎన్ని డాక్టర్స్ చూపించినా ఏమీ లేదు, ఎందుకు తీసుకొచ్చారు అనే మాట వచ్చింది తప్ప ప్రాబ్లం ఏంటో చెప్పలేదు. కానీ అద్భుత రీతిగా అంకుల్ వచ్చారు, ప్రేయర్ చేశారు, దేవుడు అంటే ఏంటో మాకు చెప్పారు, నేర్పించారు. కానీ మేము దేవుళ్ళో ఉండలేకపోతున్నాం, కానీ ప్రేయర్ మేము దేవుళ్ళో ఉండడానికి డాడీ హెల్త్ విషయం, డాడీ సయాటికా నొప్పి తగ్గాలి, మమ్మీకి కూడా హెల్త్ బాగోట్లేదు, ఇప్పుడైతే మమ్మీకి తగ్గాలి. అలాగే నా స్టడీస్, తమ్ముడు దూరంగా ఉండి చదువుతున్నాడు, తమ్ముడు గురించి ప్రేయర్ చేయండి. చిన్న సాక్ష్యం దేవుడు. శ్రీనివాస్ గారు మీరు మాట్లాడండి. అందరికి వందనాలు. లాక్డౌన్ సమయంలో దేవుడు ఎంతగా కాపాడాడు. ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా కూడా మా బిజినెస్ కోసం ఎంత కష్టపడినా దేవుడు ప్రతిరోజు మాకు సహాయం చేస్తూ వస్తున్నాడు. మరి ప్రతి విషయంలో ప్రభు మమ్మల్ని కాపాడుతూ ఐదు చట్టమే విషయాల్లో తోడుగా ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటాం. మీ అందరూ మీ డైలీ ప్రేయర్స్ లో మమ్మల్ని గుర్తు పెట్టుకోండి. ఫైనాన్షియల్ గా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని అన్నింటిని అలాగే ఈ పిల్లల ఆరోగ్య విషయం కూడా మీరు మీ అందిన ప్రార్థనలో మమ్మల్ని గుర్తుంచుకోమని అడుగుతున్నాం. చిన్న సాక్ష్యం దీవించిన కాక ఆమె జయలక్ష్మి గారు కూడా మాట చెప్తే బాగుంది కదా అమ్మా, రెండు మాటలు చెప్పండి అమ్మా. బిజినెస్ లో కూడా చాలా ఇబ్బందులు వచ్చాయి, అయినా సరే దేవుడు మమ్మల్ని బాగా దీవించారు. అలాగే ఇక్కడ హెల్త్ ప్రాబ్లం మాకు మెయిన్, నడుము నొప్పి అస్సలు తగ్గటం లేదు. ఎంత మేము ప్రేయర్ రిక్వెస్ట్ చేసినా అది తగ్గటం లేదు. అది మెయిన్ ప్రాబ్లం, అతని హెల్త్ విషయమే మాకు మెయిన్. ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉంది, అతని హెల్త్ విషయం కూడా చిన్న సాక్ష్యం దేవుడు. ఆమేన్. మరి ఫ్యామిలీ కోసం మన అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే శ్రీనివాస్ గారు తన కుమార్తె స్వస్థత పొందిందని సంతోషపడ్డారు, కానీ ఆయనకు నడుము నొప్పి స్టార్ట్ అయిపోయాయి. ఆ నడుము నొప్పి ఎలా స్టార్ట్ అయిందో తెలియదు. దానికి పెద్ద యాక్సిడెంట్ అయిపోయి ఏదో కూడా కాదు, జస్ట్ పడుకున్నారు, లేచేసరికి నడుము నొప్పి పట్టేసింది. అది ఇప్పటికి 2.5 సంవత్సరాలుగా వేధిస్తుంది ఆయన్ని. ఎన్ని రకాల మందులు తీసుకున్నా అది అవ్వట్లేదు. మరి ఆ కుటుంబాలకు మరి ఎందుకు దేవుడు అంత పరీక్ష పెట్టాడు, ప్రభువు స్వస్థపరిచాడు, పాపను స్వస్థపరిచాడు. అందువల్ల శ్రీనివాస్ గారి భార్య అరవింద్, ప్రియదర్శిని ముగ్గురు కూడా బాప్తిస్మాలు తీసుకున్నారు. అయితే ఎందుకో మరి ఆయన అంత కష్టం ఇబ్బందులు పాలవుతున్న దేవుడు ఎందుకు విడుదల ఇవ్వట్లేదు అని దానికి జవాబు అయితే లేదు. కానీ మేము నిరాశ పడకుండా కంటిన్యూస్ గా ప్రే చేస్తున్నాం వారి కోసం గనక. అయితే ఒకటి, ఒక పక్కన భయంకర కష్టాలు ఉన్నాయి, అదే సమయంలో ఏదో అద్భుతాలు చేస్తుంటాడు దేవుడు. ఇప్పుడు అరవింద్ రాజస్థాన్ లో ఉదయపూర్లో ఆ పెద్ద యూనివర్సిటీ, అది దాని జాయిన్ అవుతే ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు, అయితే బ్యాంక్ దాదాపు 7.5 లక్షలు లోన్ ఇవ్వగలిగి ఇచ్చింది. వాళ్ళకి ఏమి ఆధారం లేకుండా, షూరిటీ లేకుండా, అది ఆశ్చర్యం. మరి అది అద్భుతం కదా. అంటే నిజంగా ప్రాణాల మీదకి వచ్చేటప్పుడు దేవుడు అలా కాపాడేస్తున్నాడు. పర్లే, వీళ్ళు భరించేస్తారు, వీళ్ళు ఓర్చుకుంటారు అనే దాన్ని మాత్రం ఆయన దేవుడు స్వస్థపరచట్లేదు. అంటే వాళ్ళని శ్రమలో వెళ్ళనిస్తాడు అనమాట. కనుక ఈ విషయంలో మరి దేవుడే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని అంకుల్ ఆశీర్వాదం గారు చిన్న ప్రార్థన చేస్తారు. అవునండి, వచ్చేది జ్ఞాపకం ఉంది కదా. అవునండి, అవునవును. ఓకే అండి, అయితే అంకుల్ ఆశీర్వాదం గారు ప్రార్థన చేస్తారు. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, ఈ పరిశుద్ధమైన ఉన్నతమైన పాదాలు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చూపిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభు కుటుంబం అంతా సాక్ష్యం చెప్పారు ప్రభు నాయన, ఎందుకు ఎందు నిమిత్తం వారు బలహీనతలు తీసుకోయట్లేదు, అది వారి తిరుగులాగానే ప్రభు దయచేయండి. ఎందుకంటే ప్రభు
వారు అన్ని విషయాల్లో ముందుకెళ్తే ఆరోగ్యంగా ఉంటే మర్చిపోతారేమని వారికి మీ యొక్క పరిస్థితి పెట్టామని నమ్ముతున్నాను. దాన్ని వారు గుర్తెరిగి ప్రభువా నాయన పౌలు వలె ఆ గాయం పోయిన ప్రభువా నిన్ను మేము స్తుతిస్తామని తండ్రి ఏ విధంగా ముందుకు సాగాడు ఆ విధంగా వారు ముందుకు సాగడానికి ప్రభు దయచేయండి. కుమారుడికి ఇచ్చినటువంటి ఆ యొక్క యూనివర్సిటీ బట్టి పొందిన అక్కడ బాగా చదువుకొని బుద్ధిలోకి రావడానికి ప్రభు చెప్పండి. కుమార్తె విషయంలో కూడా ప్రభు మంచి కృప దయచేయండి తండ్రి. అనారోగ్య పరిస్థితి నుంచి మీరు కాపాడినందుకు మేము స్తుతిస్తున్నాను తండ్రి. ఆయన బిడ్డలు శ్రమ అనేది ఒక ఆయన అది బల మన విశ్వాసంలో బలపరచడానికి అని మేము గుర్తించడానికి కృప దయచేయండి తండ్రి. ఆయన ఆ బిడ్డలు బలహీనతనే శక్తి వారికి దయచేయండి తండ్రి. తప్పకుండా మేము తీసేస్తామని నమ్ముతున్నాం తండ్రి. కానీ వారు బలపడి మీ సన్నిధిలో ఎదగటానికే అవి ఏర్పాటు చేశారని నమ్ముతున్నాను తండ్రి. చూపిస్తున్నాను దాన్ని బట్టి వారు వెనకడుగేయకుండా నా ప్రభు తప్పకుండా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ బలహీన పరిస్థితి నుంచి మమ్మల్ని విడుదల చేస్తారని వారు గుర్తెరిగిన ఆయన మీ సన్నిధిలో యథార్థమైన జీవితం జీవిస్తూ మీకు మయంకరంగా ఉండడానికి ప్రభు దయచేయండి. నాయన భార్య భర్తలు ఇద్దరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నేను నమ్ముకున్న బిడ్డలకు ముందుగా కొన్ని శ్రమలు వస్తాయి ప్రభా. శ్రమలు తట్టుకున్నప్పుడే వారు విజయాన్ని చూస్తారని ప్రభావ నా జీవితంలో అనేకమైన చూపించారు ప్రభా. కానీ నేను ఎప్పుడైతే మీ సన్నిధిలో శ్రమలు తట్టుకొని నిలబడగలిగాను ప్రభా అప్పుడు నేను మీరు ఆశీర్వదించారు. అనేక సమస్యల నుంచి విడుదల చేశారు. అనేక బలహీనత నుంచి విడుదల చేశారు ప్రభా. అటువంటి ప్రభువారు దయచేయండి స్తోత్రాలు. నిదాసరాలు ప్రభా కుమార్తెను జ్ఞాపకం చేసుకుంటుంది. వారు అన్ని జనులకు వెలుగుగా ఉండటానికి మీరు ఏర్పాటు చేసుకున్నారు ప్రభా. వారు జీవితంలో ఎన్ని శ్రమలు ఏంటని వారు బంధువులు రక్త సంబంధికులు అన్నప్పటికీ నా ప్రభు గొప్పవాడు ఆయన మాకు తీసివేస్తాడు అని చెప్పి వారు చెప్పే కృప ఆ బిడ్డలు దయచేయండి. వారు అన్నారని ప్రభు నిరుత్సాహపడకుండా మీ సన్నిధిలో ముందుకు సాగే కృప దయచేయండి అని కోరుతున్నారు. ఎందుకంటే ప్రభు ఆ బిడ్డలు మీరు ఏర్పాటు చేసుకున్నారు ప్రభు. మీరు రక్త ప్రోక్షణ ఇచ్చారు ప్రభు. ఆ బిడ్డలు మాకు ముందు మంచి భవిష్యత్తు ఉంది ప్రభు. ఆ భవిష్యత్తు వారు చూస్తారు ప్రభు. ఆ విధంగా నీ కృపను ఆ బిడ్డలు దయచేయండి అని కోరుతున్నారు. ఎట్టి పరిస్థితుల సాతాను చోటు లేకుండా ప్రభు సాతాను బలిబిలి చేయాలని వారికి ఎన్నో శ్రమలు పెడతారు కానీ ప్రభు ఆ శ్రమలన్నీ నీ నామంలో తీసివేయబడతాయి ప్రభు. అది గుర్తెరుపుతానికి నా బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయండి. ఆ కుటుంబాన్ని జీవించండి. ఆ సమస్యల నుంచి అన్నిటి నుంచి విడుదల చేసి నీ నామగంత కొరకు వాడుకుని సహాయం చేసి జనత మహిమ ప్రభావాలు పొందమని ఏ స్పష్టత నామని కొంచెం అప్పగిస్తున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు సెకండ్ స్లాట్ లోకి వచ్చా మనం. ఈరోజు వీరబాబు గారు సతీమణి సరోజినీ గారి బర్త్డే. ఆ సందర్భంగా సరోజినీ గారు ఒక పాట పాడి వారు దేవునికి థ్యాంక్స్ చెప్తారు. ఓకే మా అమ్మ, ఈ మధ్యలో సంగీతం ఏదో నేర్చుకుంటున్నారు కదమ్మా. దేవ సంస్కృతి చేయవే స్వరాలు పాడి పాట పాడమ్మా. మహర్షి గారు లేరు. ఓకే శ్రీనివాస్ గారు చైర్ తీసేస్తారు. ఆ చైర్లో ఎవరు కూర్చుంటే కూర్చోండి. ఖాళీ చైర్ ఎందుకు అక్కడ? వెరీ గుడ్ అయితే మరి వీరబాబు గారు నాకు మంచి స్నేహితులు. మన చర్చికి రాకముందే నాకు మంచి స్నేహితులు. ఎలా? మన సామ్యుయల్ గారి ద్వారా. శామ్యుయల్ గారు వీరబాబు గారు చాలా స్నేహితులు, అన్నదమ్ములాగా ఉంటారు. అయితే శామ్యుయల్ గారి ద్వారా వీరబాబు గారు నాకు మంచి స్నేహితులు చాలా కాలం బట్టి. తర్వాత మరి కొన్ని పరిస్థితులు బట్టి వీరబాబు గారు మన చర్చికి రావడం జరిగింది. వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా ఎక్కువగా బలపడ్డాం మేము ప్రభు ఆ స్నేహంలో, ప్రభు సహవాసంలో. కనుక ఈరోజు సరోజినీ గారు నేరచు కూడా సంగీతం నేర్చుకోగలుగుతున్నారు. నాకు ఎంతో సంతోషంగా ఉంది వాళ్ళు బట్టి. కీబోర్డ్ కూడా తను బాగా ప్రాక్టీస్ చేస్తాడు. ఆ కుటుంబంలో సంగీతం అనేది అది ప్రభు కోసం వాడే సంగీతం, అది అభిషేకం. అద్భుతం అనమాట. కనుక ఈరోజు మరి సరోజినీ గారు డాక్టర్ మహర్షి గారి దగ్గర సంగీతం స్వరాలు నేర్చుకుంటున్నారు. అందులో దేవ సంస్కృతి చేయవే అనే ఆ పాటకి స్వరాలు పాడి అప్పుడు ఆ పాటలోని కొన్ని చరణాలు కానీ అన్ని చరణాలు కానీ పాడతారు అమ్మా. ఇవి మీ థ్యాంక్స్ గివింగ్ అనమాట. రైట్ అమ్మా. నీ పరి మగరిత
గగరిని నీ తరిగాని తరి పాప పాద పదమ పమగరిత నిన్ని నిత నిత నీ తరి మగరిత తారి నిత నిద పమ నిన్ని నిత నిత నీ తరి మగరిత దేవ సంస్తుతి చేయవే మనత శ్రీమంతుడగుయే హోవ సంస్తుతి చేయవే మనత దేవ సంస్తుతి చేయు మాన జీవమాయే హోవ దేవుని పావనానా మము స్తుతించుమా నాయంతరంగము లో వసించు నా సమస్తమా ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనత జీవమాయే హోవా నీకు చేసిన మేలను మరువాకు నీవు చేసిన పాతకంబులను మన్నించి దగ్గు లేవియున్ లేకుండ చేయును ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనస యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనేకొత్త యౌవనం వై వెలయునట్లుగా మేలిచ్చు నీదు భావమును సంతృప్తి పరచునుగా ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనస చావు గోపి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను జీవకీరి సముగవేయును నీ శిరసు మీద జీవకీరి సముగవేయును ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనస శ్రీమంతుడగుయే హోవ సంస్తుతి చేయవే మనస దేవ సంస్తుతి చేయు మాన జీవమాయే హోవ దేవుని పావనానా మము స్తుతించుమా నాయంతరంగము దోవసించు నా సమస్తమా ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనస హల్లెలూయా హల్లెలూయా చెప్పండమ్మా సాక్ష్యం చెప్పండి ఎస్సమ్మా దేవనామానికి మహిమ కలుగును కాక పాస్టర్ గారికి సంఘం అంతటికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను నా వందనాలు చెల్లించుకుంటున్నాను జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నా వందనాలు చెల్లించుకున్నాను మరి దేవుడు 3 సంవత్సరాలు ఎంతగానో కాచి కాపాడి ఆరోగ్యాన్ని ఇచ్చి అన్ని విషయాలు కూడా దేవుడు ఎంతగానో నన్ను కాచి కాపాడండి దేవాది దేవునికే వందనాలు మొదటగా ఈ లాక్డౌన్ విషయంలో నిజంగా చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇంకా మరింతగా నేర్చుకోవడానికి నేను నిజంగా అంటే మామూలు ఉన్నప్పుడు చదవడం వదిలేయడం కానీ ఈ లాక్డౌన్ విషయంలో ఇంకా మరింతగా నేర్చుకోవడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు దేవాది దేవునికి మరొకసారి వందనాలు చెల్లించుకున్నాను దేవుడిచ్చిన రక్షణకే దేవాది దేవునికి వందనాలు అది చివరి వరకు నా కొనసాగించుకోవడానికి దేవుడే సహాయం చేయాలి అన్ని విషయాల్లో కూడా దేవుడు ఎంతగానో హెల్ప్ చేస్తున్నాడు అందుకు దేవాది దేవునికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను అయితే నాకు తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు ఒక అన్నయ్య ఉన్నారు అయితే తల్లిదండ్రులు లేనప్పటికీ దేవుడే తల్లిదండ్రుగా నాకు మొదటగా తల్లిదండ్రి దేవుడే ఏసయ్య నాకు తల్లిదండ్రుగా ఉన్నాడు తర్వాత వీరబాబు గారు అన్ని విషయాలు కూడా చాలా బాగా నన్ను చూసుకుంటా ఉంటారు నిజంగా ప్రతి విషయాలు ఆత్మీయంగా ఏ విధంగా ఉండాలి అని ప్రతి రోజు కూడా
వాక్యం మాట్లాడుకుని రోజు ఉండదు మాకు. ప్రతిరోజు మేము వాక్యం మాట్లాడుతూనే ఉంటాము. ఏదో ఒక సమయంలో ఈ రోజులు ఉదయమో సాయంత్రమో నిజంగా దేవుడిచ్చిన నిజంగా కృపకే నిజం. దేవాదేవునికి వందనాలు. ఎన్నిసార్లు చెల్లించినా సరే రుణం తీరదండి. నిజంగా దేవాదేవునికి మరొకసారి వందనాలు. ప్రతిరోజు వాక్యం నేర్చుకోవడానికి మళ్ళా తమిక మరి నా బాధ ద్వారాగా మరింతగా ఇంకా తెలియని విషయాలు మేము మాట్లాడుకోవడానికి దేవాదేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నాడు. దేవాదేవునికి మహిమ. నిజంగా చాలా అదృష్టం నా జీవితంలో అన్ని విషయాల్లో ఎంతగానో హెల్ప్. అలాగే మరి లాక్డౌన్ విషయంలో అనారోగ్యంగా అస్తమానికి ఎప్పుడు బాగుండదు, నీరజ్కి నాకు కూడా బాగోదు. అయినప్పుడు కూడా అసలు ఒకరోజు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నిజంగా టాబ్లెట్స్ కూడా అంటే నాకు షుగర్ కూడా ఉంది, ఆయన ఒక షుగర్ టాబ్లెటే వాడుతూ ఉంటాను నేను. ఇంకా ఇది ఏవి వేస్తలేదు. మరి ఈ ఇన్ని రోజులు కూడా దేవుడు ఎంతగానో సజీవంగా ఉంచి కాచి కాపాడాడు. దేవాదేవునికి మహిమ. నిజంగా అంటే సాక్ష్యం అంటే పుట్టినరోజు అనే కాదు, ప్రతిరోజు సాక్ష్యమే. ఎందుకంటే ఆయన అంటే జీవింప చేసి ప్రతి క్షణం అంటే సజీవం ఉంచినందుకే దేవాదేవునికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. నా కుటుంబ వరకు మీరందరూ ప్రార్థన చేస్తారు. వందనాలు మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు దీవించిన గాక. మమ్మీ గ్రీటింగ్స్ చెప్పు నీరజ్, మమ్మీ కోసం చెప్పు, మమ్మీ కోసం సాక్షి చెప్పు. ఓకే అండి, ముందుగా దేవునికి వందనాలు. కుటుంబంలో ప్రతి ఒక్క వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. అయితే చిన్నప్పటి నుంచి దేవుడు మమ్మీ నన్ను దేవుళ్ళ నడిపించింది. అలా రక్షణ వరకు తీసుకొచ్చారు మమ్మీ. దాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు. చాలా సార్లు నేను మమ్మీని ఇచ్చిస్తా ఉంటాను కానీ చాలా సహనంతో ఉంటారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. అలాగే మమ్మీకి హెల్త్ అప్పుడప్పుడు బాగుండేది కాదు, షుగర్ వల్ల నా ఎగ్జామ్స్ ప్రతి విషయంలోని టెన్షన్ వల్ల షుగర్ బీపీ నుంచి తెచ్చుకునేది. అయినా దేవుడు ప్రతి ఒక్క పరిస్థితుల్లోని దేవుడు తోడే ఉండి మమ్మల్ని నడిపించారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఈ సాక్ష్యం దేవుడు ఎలాగ విసిగిస్తావు చెప్పినా ఒక సరే. అంటే ఎలాగ మాట్లాడంటే ఇప్పుడు పలానా కోరు చేసి తినమంటే తిననంటాడా? అలాంటి విషయాలు ఇబ్బంది పెట్టాడు ఒక చదువు దగ్గరే కొంచెం ఇబ్బంది నీరజ్ వల్ల తప్ప ఇంకే విషయాలు ఇబ్బంది పెట్టదండి. చదువు విషయం చదవమంటారు మీరు, తనేం చదవడు డిలే చేస్తా ఉంటాడు కొంతసేపు నా తర్వాత చదువుతాను అలాగంటారు. ఎంతసేపు డిలే మీరు చెప్పినా ఎంతసేపు తను కూర్చుంటాడు? పావు గంట అరగంట పావు గంటలో కూర్చుంటే పోతాడు ఉండండి. ఇప్పుడు తను 7 గంటలకు కూర్చోనుకోండి, మీరు పావుతుకు 7కే చెప్పాలి. అంటే ఎంత డిలే చేస్తారో ఆ డిలే కలుపుకొని మీరు ముందు చెప్పాలన్నమాట. అప్పుడు మీరు చేసుకోవాలి. ఇప్పుడు మీరందరూ 10:00 కల్లా చర్చికి రా, 8:00 మీరు రావాలనుకోండి, నేనేం చేస్తాను? చర్చ్ టైమింగ్స్ మార్చాను, 8:00 మీరు 9:00 రావాలంటా. నేను మీరు ఎలాగండి 1 అవర్ డిలే చేస్తాను నాకు తెలుసు. కాబట్టి మిమ్మల్ని 10:00 చర్చికి రప్పించాలంటే నేను ఖచ్చితంగా నేను 9:00 మిమ్మల్ని మీకు టైం చెప్పాలన్నమాట. అలాగా తనకు కూడా మీరు చెప్పా ఒక నిమిషంలో అమ్మా శ్రీలాక్ వస్తా దేవి. బయట రెడీగా కూర్చో వేసి సినిమాలో కూర్చో పెట్టానమ్మా. మీరు వచ్చి సినిమాలో కూర్చున్నట్టే కూర్చోండి. బయట ల్యాప్టాప్ గట్రా పెట్టాను ఓకేనమ్మా? కాదు మన అరుగులో అరుగు మీద త్వర త్వరగా వచ్చి కూర్చోండి. ఓకే అందరు ముగ్గురు కూడా మీకు మీ ముగ్గురికే సీట్లు ఉన్నాయి. అక్కడ సీట్లు ఫిల్, ఫుల్ రిజర్వేషన్ అయిపోయి ఇంకెవరికి సీట్లు లేవు అక్కడ. అంతే ఓకే. మరి అయితే అమ్మా రత్నమ్మ మన స్పెషల్ గెస్ట్ అమ్మ ఈరోజు రత్నమ్మ. అందుకోసం
రత్నంకి ఈ రోజు బయట పెట్టాడు ల్యాప్టాప్ పెట్టా ఏర్పాటు చేసి. ఇప్పుడు రత్నమ్మ పేరు చూస్తారు కదా ఇక్కడ, రత్నమ్మ దేవేసి గారక అక్కడ అదే రత్నమ్మది, అది రత్నమ్మ కోసం రిజర్వేషన్ చేసాం చూసారా. మీకు అర్థం కాలేదు అది? అవును ఎంట్రన్స్ అది, అంటే తలుపు పోయి పెట్టలేదు, మెట్లు ఎక్కుతూ ఉండగానే మనకు కనిపిస్తారు అన్నమాట. అంటే చర్చ్ వైపు పెట్టాను ల్యాప్టాప్ అది. ఓకే రైట్, మరి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అయితే మీరు తను ఇబ్బంది పెడుతున్నా అనుకుంటారు కదా, మీరు పావు గంట ముందే చెప్పండి నాయన, పావు 7 గంటలకు తను కూర్చోాలనుకోండి. మీరు నాయన పట్టుకోండి అంటే ఎలాగ పావు గంట లేట్ చేస్తాడు మీరు? అంటే 7 గంటలకు కూర్చుంటారు కదా, అలాగా తను విసిగించిన ఫీలింగ్ మీకు రాదు. అలా చిన్న చిన్న సూత్రాలు నేర్చుకోండి కాబట్టి తను విసిగించడం అనేది ఇక జరగదు అనమాట. అమ్మా ఒకటమ్మా, మీ భోజన బల్లలో చుట్టూ మీ పిల్లలు ఒలివ్ మొక్కల వలె ఉందరు అంతే కాబట్టి అంటే అదే నమ్మండి. మీరు నీరజ్ ఇప్పుడు పరిస్థితి నమ్మకండి, ఇప్పుడు అంటే నీరజ్ ఇలా ఉంటాడు అనుకోవద్దు. మీ వాక్యం నిజంగా పాస్టర్, నేను చాలా టెన్షన్ పడేదాన్ని మీ వాక్యం విన్న తర్వాత ఒకసారి సంఘంలో చెప్పారు పాస్టర్ గారు, పిల్లల విషయంలో నేను అప్పటి నుంచి వదిలిపెట్టాను పాస్టర్ గారు, దేవుడి మీద భారం పెట్టాను. ఎలాగో ఒకలాగా దేవుడు ఒలివ్ మొక్కలా చేస్తాడమ్మా అంతే. నేను దర్శన్ బాబు విషయం చాలా టెన్షన్ పడేవాడిని, అసలు ఏది పట్టించుకునేవాడు కాదు, చాలా బాధపడేవాడిని. అయితే రాను రాను దేవుని మీద అప్పచెప్పాను, చాలా విషయాలు నేర్చుకున్నాడు. అయితే నేను కోరుకున్నంత స్టాండర్డ్కి రావాలంటే చాలా టైం పడుతుంది. నేను ఇప్పుడు ప్రతి తండ్రి బిడ్డల విషయం చాలా హై స్టాండర్డ్ ఎక్స్పెక్ట్ చేస్తారమ్మా. ఏ కొడుకు కూడా తండ్రిని సాటిస్ఫై చేయలేడు ఎప్పటికీ సాటిస్ఫై చేయ, ఎందుకంటే ఆ కొడుకు ఎదిగిలోకి వెళ్తే తండ్రి స్టాండర్డ్ పెంచుకుంటూ వెళ్ళిపోతుంటాడు అనమాట. కొడుకు అంటే ఇప్పుడు చూడండి, దానికి దర్శన్ బాబు ఎందుకు పనికి రాకుండా ఉన్నాడు, కనీసం 1,000 రూపాయలైనా సంపాదిస్తే బాగుంది అనుకుంటున్నాను అమ్మా. అది ఆ స్టాండర్డ్ పెట్టాను అక్కడ కాబట్టి ఏదో కష్టపడి నెలకు 1,000 రూపాయలు సంపాదించే స్థాయి తెప్పించుకున్నాడు. 1,000 రూపాయలు డాడీ 1,000 రూపాయలు సంపాది, ఒరే ఆ 1,000 రూపాయలు నీ పాకెట్ మనకే సరిపోదు, ఇప్పుడు పెళ్లి చేయాలంటే కనీసం 10,000 రూపాయలు సంపాదించాలి అంటే అప్పుడు నా స్టాండర్డ్ పెంచేస్తాను నేను. అప్పుడు ఎంత కష్టపడి మళ్ళీ వాళ్ళు అది నేర్చుకొని ఇది నేర్చుకొని మళ్ళీ కష్టపడి వెళ్ళి మళ్ళీ జాబ్ సంపాదించుకొని 10,000 రూపాయలు జాబ్ సంపాదించుకున్నాను అమ్మా, అప్పుడు నా స్టాండర్డ్ పెంచేస్తావు, రే కరెక్టే 10,000 తెచ్చావు, నీకు నీ భార్యకి సరిపోద్ది, పిల్లలు పుడితే ఎలా పోషిస్తావు, నేను పిల్లలకి ఫీజు ఎలా కడతావు, కనీసం 25,000 రూపాయలు సంపాదించాలా అంటారు. అంటే తండ్రిగా ఎప్పుడు నేను సాటిస్ఫై అవ్వను, ఎందుకంటే తను ఎప్పుడు ఎదగాలని కోరిక, తండ్రికి ఎప్పుడు ఎదగాలని కోరిక కదమ్మా. పిల్లలు ఎప్పుడు ఇంకా 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 ఎదగాలని కోరిక కాబట్టి తండ్రి సాటిస్ఫై అవ్వడం, తండ్రి సాటిస్ఫై అయితే పిల్లలకి అభివృద్ధి లేదు ఇక అంతే కదమ్మా. తండ్రి సాటిస్ఫై అయితే పిల్లలకి అభివృద్ధి లేదు కాబట్టి పిల్లలు ఏం జ్ఞాపకం చూసుకుంటే మా డాడీ ఎప్పటికీ సాటిస్ఫై, మా డాడీని ఎప్పటికీ నేను సాటిస్ఫై చేయలేను అంటే అర్థం అంటేసండి, నేను ఇంకా అభివృద్ధి పొందాలని డాడీ కోరుకుంటున్నారు అని పిల్లలకు అర్థం కావాలి. తండ్రిని ఎప్పటికీ పిల్లలు సాటిస్ఫై చేయలేరు, ఎందుకంటే తండ్రి ఎప్పుడు బిడ్డల అభివృద్ధి కోరుకుంటూనే ఉంటాడు. తండ్రి ఎంత కోరుకుంటాడంటే నాకు మించి నా బిడ్డలు తయారవ్వాలనుకుంటాను. ఇప్పుడు నేనేమనుకుంటాను, దర్శన్ బాబు మంచి ప్రసంగం చేయలేకపోతున్నావురా అంటాను, తీరాడు కష్టపడి బైబిల్ స్టడీ చేసి ప్రార్థన చేసుకుని నా అంత బాగా అంటే నేను చేసినట్టుగా ప్రసంగం చేయగలనుకోమా, అప్పటికీ నేను సాటిస్ఫై అవను. ఒరే నా జనరేషన్కి సరిపోయిందిరా, నీ జనరేషన్కి చాలా అంటాను నేను, ఎందుకంటే ప్రతి క్షణం బిడ్డలు ఎదుగుతూనే ఉండాలి, ఇంకా ఎదుగుతూనే ఉండాలి, ఇంకా ఎదుగుతూ ఉండాలి తల్లి కోరుకుంటాడు. ముఖ్యంగా తల్లి సాటిస్ఫై అయిపోతుంటుంది, ఎందుకంటే తల్లికి కావాల్సింది బిడ్డ ఆరోగ్యం, బిడ్డ సంతోషంగా ఉండడం, బిడ్డ ముఖంలో బాధ కనపడకుండా ఉండడం తల్లికి కావాలి. తండ్రి అంటే వాడు బాధ పడినా పర్లేదు, ఆడు విసుక్కున్నా పర్లేదు, ఆడు చిరాకు పడినా పర్లేదు, వాడు అభివృద్ధి పొందాలి అని తండ్రి అనుకుంటాడు. కాబట్టి తల్లి సాటిస్ఫై అయినట్టుగా తండ్రి సాటిస్ఫై కాడు, అది సూత్రం. ఈ సూత్రం పిల్లలకి అర్థమైపోయింది అనుకోండి బాధపడరు, ఇక ఏమీ బాధపడరు, ఎందుకంటే మా అమ్మ నా ఆరోగ్యం కోసం పట్టించుకుంటుంది, మా నాన్న నా అభివృద్ధి కోసం పట్టించుకుంటున్నాడు. నా ఆరోగ్యం కోసం పట్టించుకున్న అమ్మ నేను చదవకపోయినా సాటిస్ఫై అయిపోతుంది అంటే కొంతవరకు. అయితే సరోజిని గారు చదువు చదువు ఎందుకోసం, వీరబాబు గారి కోసం అంటారు, తన కోసం కాదు,
వీరబాబు గారిని సాటిస్ఫై చేయడానికి, అంటే వీరబాబు గారు ఏమంటారు, ఏం నువ్వు చెప్పట్లేదు నువ్వు అంటూ అంటారు కదా. అందుకోసం వీరబాబు అది కూడా చెప్పి వీరబాబు గారికి వినపడేటట్లే చెప్తారన్నమాట. వీరబాబు గారు వినపడకుండా చెప్పిన వేస్ట్ కదమ్మా. కాబట్టి వీరబాబు గారు అలా లోపలికి వస్తుంటే చదవకుండా ఎట్లా టైం వేస్ట్ చేస్తున్నావు, అప్పుడు వీరబాబు గారు సాటిస్ఫై పోలే ఆవిడ చూసుకుంటుందిలే అనుకుంటే ఆవిడ సాటిస్ఫై అవుతుందనమాట. అయితే మొత్తానికి తల్లి కావాల్సింది బిడ్డలు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటే సరిపోతారు అంతే. తల్లికి అంతకుమించి ఏం అక్కర్లేదు, కానీ తండ్రి వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ సంఘానికి ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి, దేశానికే ఉపయోగపడాలి, అవసరమైతే ప్రపంచానికే ఉపయోగపడాలనుకుంటారన్నమాట. అంటే తండ్రి ఆశ అంత గొప్పగా ఉంటుంది బిడ్డల మీద. ఎప్పుడు కూడా తండ్రి దర్శనం ఎక్కువ. అందుకే నా పిల్లలకి దర్శన్ దర్శిని అని పేరు పెట్టారు. అంటే వాళ్ళు కూర్చిన దర్శనం చాలా పెద్దది నాది. అంటే దేవ దర్శనం, దేవుడు ఇచ్చిన దర్శనాలు అనమాట నాకు అవి. ఆ దర్శనం చాలా పెద్ద దర్శనం కాబట్టి ఆ దర్శనం నా ముందుంచుకుంటాను. వాళ్ళ కోసం ఎప్పుడు ఆలోచిస్తుంటాం. ఇప్పుడు మా పాప, డాడీ మంచి జాబ్ దొరికింది, నెలకి మరి 50,000 రూపాయలు ఇస్తున్నారు అంటే, అమ్మ 50,000 రూపాయలతో ప్రభు సేవ ఎంత చేస్తారని మనం అడుగుతాను మళ్ళీ. ఆ 50,000 రూపాయల్లో ప్రభు సేవ, ప్రభు కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు, ప్రభు సేవ అది ఏదో దశం భాగం 5,000 రూపాయలు ఇచ్చి ఊరుకుంటున్నారా, లేకపోతే ఇంకొక 5,000 రూపాయలు ఏదైనా సేవ కోసం ఖర్చు పెడుతున్నారా అంటే వాడు ప్రభువులో ఎదగాలని కోరుకుంటుంటారు కదమ్మా. అలాగనమాట బిడ్డల కోసం తండ్రి, అంటే యాజ్ ఎ పాస్టర్ నేను అలా అడుగుతాను. మామూలు లేపర్స్ ఏమంటారు, అమ్మ 50,000 రూపాయలు అంటావు అది పెద్ద జీతం కాదమ్మా, నువ్వు ఇంకా కష్టపడాలి, ఇంకా నువ్వు ట్రైనింగ్ అవ్వాలి, ఇంకా మంచి ఉద్యోగం చేసుకోవాలి. ఈరోజు బెంగళూరులో 50,000 ఏం సరిపోతుంది, కనీసం 100,000 రూపాయలు ఉండాలి, లేకపోతే మీరు ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు 20 లక్షలకి 30 లక్షలు రాదు కదమ్మా, ఒక 1 కోటి రూపాయలు పడితే 100,000 రాదు, 1 కోటి రూపాయలు ఎన్ని లక్షలు మీరు సంపాదించాలమ్మా అంటూ పిల్లలు ఎదిగే కొలిది ఇంకా మోటివేట్ మళ్ళీ ఇంకా వాళ్ళని మాట్లాడుతూ బలపరుస్తూనే ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులారా, మీ పిల్లల విషయంలో మీరు ప్రార్థన చేయండి. ఒక విషయం మీరు ఎప్పటికీ సాటిస్ఫై అవ్వరు, ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి పొందాలని కోరుతుంటారు. అయితే పిల్లలారా, మీ తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేయండి. ఏంటంటే దేవుడు వాళ్ళని ధైర్యపరచాలి, వాళ్ళకి భరోసా దేవుడే ఇవ్వాలి వాళ్ళకి. అప్పుడు దేవుడు ఇస్తే వాళ్ళు మనసులో ఒక పర్లేదు దేవుడు చూసుకుంటాడనే దీంతో ఉంటారు. కాబట్టి వాళ్ళకి హార్ట్ అటాక్లు బీపీలు రావు అనమాట. కాబట్టి పిల్లలు ఏం చేస్తారంటే తల్లిదండ్రులకి కోసం ప్రార్థన చేయాలి. ప్రభువా మరి సహాయం చేయండి, మా తల్లిదండ్రులు ధైర్యపరచు ప్రభువా, నా విషయంలో వాళ్ళకు భరోసా ఇవ్వు ప్రభువా, నా విషయంలో వాళ్ళకి బెంగ లేకుండా సహాయం చేయి ప్రభువా అనుకుంటూ వాళ్ళు ప్రార్థన చేయడమే కాదు, అప్పుడప్పుడు పర్లేదమ్మా ఓకే ఎలాగో ఒకలాగా మీ గోల్ నేను రీచ్ అవుతాను, నాకు కొంత టైం కావాలి అని చెప్పుకుంటూ ఉంటానమాట. మరి నీరజ్ అయితే ఒక పక్కన కీబోర్డ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఒక పక్కన సంగీతం ప్రాక్టీస్ చేస్తున్నాడు. అమ్మ ఆ విషయంలో మీరు ఎంత సంతోషంగా ఉన్నారు? క్లాసుల కోసం ఎక్కువ ఆ టైం అక్కడ ఉండిపోతున్నాడు. ఇంకా అంటే ఇంకా బాగా నేర్చుకోలేదు, ఇంకా ఆశ్చర్య పరచగలండి. క్లాస్ మిస్ అయిపోతున్నాడు అని అక్కడ కూర్చి ఉండిపోతున్నాడు అండి. ఎక్కువ అంటే ఎంత అవకాశం మనకు వచ్చింది కదా లాక్డౌన్ వల్ల, ఇంకా బాగా నేర్చుకోలేని అయితే నాకు ఇంకా ఆశ ఉందండి. వండర్ఫుల్, తప్పకుండా అమ్మా. అంటే ఎలాగా మీకు బేసిక్స్ అన్స్ వస్తున్నాయి, ప్రాక్టీస్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. తనకు ఇది ఒక అవకాశం మనకి కదమ్మా. తనకు ఇంకోటి అంటే మీరు కూడా తనతో పాటు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి తనకు ఒక సపోర్ట్ కూడా ఉంది. రేపుదే చర్చ్లో కూడా ఈ విషయాలన్నీ మన పిల్లలకి నేర్పించుకోవచ్చు, రేపుదే మీ మనవలకి మీరు నేర్పించుకోవచ్చు కదా. ఇవన్నీ ఏంటంటే మీ మనవలకి నేర్పించుకోవచ్చు. ఆ యూట్యూబ్ లో చూపించాలన్నమాట, చూడు మీ డాడీ చిన్నప్పుడు ఎలా నేర్చుకున్నారో చూడండి అని ఆ యూట్యూబ్ లో చూపిస్తారు, మీరు మీ మనవలు చూపిస్తారు. అంటే ఎంత అద్భుతమైన అవకాశం దేవుడు మనకి ఇచ్చాడమ్మా. వండర్ఫుల్, దేవుని స్తోత్రం. మరి ఆనంద్ గారు, మరి ఈరోజు మిసెస్ వీరబాబు గారు సరోజిని గారు బర్త్డే, ఆ బర్త్డేకి సంబంధించిన పాట మీ దగ్గర ఏమంటే పాడండి సార్. ఉందా మీ దగ్గర బర్త్డే పాటలు ఏమైనా ఉన్నాయా? అక్కడికి ఉపయోగపడేటట్లుగా దేవుడు ఏ విధంగా దీవించాడు అన్నట్టుగా సార్. Yes, okay. ఈ పాటి జననయా నన్నెంతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఈ పాటి దాననయా నన్నెంతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా
నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటిది నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగా బ్రతికెరనేసయ్యా నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు అందరూ నన్ను విడచిన నన్ను విడువని యేసయ్యా విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృపచూ కృపగల దేవా నీ కృపకు సాటి ఏది. హ్యాపీ బర్త్డే అక్క. హ్యాపీ బర్త్డే సరోజిని గారు. హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ బ్రదర్. అందరు థ్యాంక్ యూ సో మచ్ మంచి పాట పాడారు అందరికి, ముఖ్యంగా మా సరోజిని గారికి, ఫ్యామిలీకి ఉపయోగపడేటట్లు. థ్యాంక్ యూ అండి. రైట్, మరి ఈ సమయంలో రత్నమ్మ 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 మనవరాలు మొత్తం రత్నమ్మ ముని మనవరాలు ముగ్గురు వచ్చి కూర్చున్నారు ఇక్కడ మనకి ప్రత్యేక ప్రేక్షకులు. అమ్మ రత్నమ్మ మరి లాక్డౌన్ టైంలో దేవుడు ఎలా పోషించాడు? నిన్ను బాగా పోషించాడు బాబు. ఇప్పుడు ప్రకాశ్ రాజు గారు ఉన్నారా? బాబు ముందకుండా నా ఇంటికి వచ్చి నాకు ఎన్నో సాయం చేశాడు. నాకు ఎంతో బాగాను. పప్పులు ఉప్పులు బియ్యం నాకు 15 రోజులు సరుకులు తెచ్చి నా ఇంట్లో పెట్టాడు. మళ్ళా 15 రోజులు పోయిన తర్వాత మళ్ళా తెచ్చి మళ్ళా సంచి నిండా కాయగూరలతోటి నూనె ఇంకన్ని సమస్యలు నాకు బాగా నింపాడు. దేవుడు నన్ను బాగానే కాపాడాడు. బాగానే నాకు సాయం చేశాడు ఆ బిడ్డడు. మరి దేవుడు కొబ నాకు బాగానే సాయం చేసినారు. పిసికాల గారు ఆయన ఏం పేరో నాకు తెలియదు. ఆ పిల్లడు 10 కేజీలు బియ్యం అమ్మ అని ఇలా పాటిస్తున్నాను. పలానా దగ్గరికి వెళ్ళి నువ్వు బియ్యం తెచ్చుకుంటే 10 కేజీలు బియ్యం పప్పులు ఉప్పులు మరి అన్ని సమస్తం కూడా మొయ్యి నేను బలుగు. ఆ బిడ్డడు నాకు ఎంతో సాయం. దేవుడికి వందనాలు. దేవుడు ఎంతో నాకు సాయం చేశాడు ఆ బిడ్డడు వల్ల నాకు అన్నీ వచ్చినాయి. అవే నాకు పని అయినందుకు అదిగో నా మనవరాలు 4 రోజులు బట్టి వెళ్తుంది పనికి. దేవుడు మాకు బాగా సాయం చేశాడు. దేవుడికి వందనాలు చెప్పుకుంటున్నాను. అయ్య గారికి కాస్త గారికి వందనాలు చెప్పుకుంటున్నాను. ఎంకల్ లక్ష్యం గారు నాకు 500 రూపాయలు పంపించింది.
ఆ బిడ్డకి వందనాలు. దేవుడు ఎంతో నాకు చాలా సాయం చేశాడు. ఇంకా చాలా మంది ఇచ్చారు నన్ను, ఇంకా ఎంతో మంది నాకు సాయం బాగా చేశారు. ఇప్పుడు నాకు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే నాకు సరిపోయిన బతి ఉంది. నన్ను తింటున్నాను. నాకు చాలాగా దేవుడు నన్ను బాగా తరణించాడు. నాకు ఎంతో సాయం, బిడ్డలు సాయం నాకు చూపెట్టాడు. నేను బాగానే ఉన్నాను. ఆ బిడ్డకి, ఆ బిడ్డ నాకు ఇచ్చిన బిడ్డ అందరు వందనాలు చెప్పుకుంటున్నాను. దేవుడికి వందనాలు చెప్పుకుంటున్నాను. నాకైతే మరి చాలా ఇబ్బందిలో, ఇరుకుల్లో ఉన్నాను, కానీ అయినా సాయం చేశాడు దేవుడు నాకు. అయ్యగారంటే అమ్మా చాలా సంతోషం. మరి ఇక్కడ కొంతమంది ఉన్నారు, మీ వాళ్ళు ఎవరు పోల్చగలరా చూడు? వీళ్ళు వీళ్ళు ఎవరమ్మా చూడండి, పోల్చండి. వీళ్ళెవరు? ఇదిగోండి సార్, మెత్తుశాల గారు చూడమ్మా. మెత్తుశాల గారు దేవుడు అయ్యగారు నాకు చాలా సాయం చేశాడు. ఈ పరువులో నా పని నేపోయినా నా మనవరాలు ఎంతో కంత నా దగ్గరే ఉంది. చెప్పినంత విన్నాం మేము, చెప్పినంత విన్నాం. విన్నారా? చాలా సంతోషం. సంతోషం. దేవుడికి వందనాలు చెప్పుకుంటున్నాను. మరి ఇంట్లోనే ఉన్నాను. మా పాస్టర్ గారు అది మా మేస్త్రి అయితే పనిలేదని చెప్పేశాడు. ఫోన్లే దేవుడే పోషించాలే అమ్మ, నేను ఉన్నానులే అన్నది. మా మనవరాలు ఇంట్లోనే ఉంది. మరి నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉంటున్నాను. పని లేదని చెప్పాడు. పని లేదమ్మా, మరి పన్ను ఇసుకలై లేవు, పనులు లేవు. మరి వాళ్ళు ఊరు వాళ్ళే పెట్టుకున్నాడు, నన్ను వద్దన్నాడు. సర్లే, అయినా పర్వాలేదు, దేవుడు నన్ను ఎలాగా పోషిస్తాడు, నాకు దేవుడు నన్ను ఎలాగా చూస్తుందని నేను చెప్పాను. సరోజినీ గారు మాట్లాడతా చూడమ్మా. బాగున్నారా? బాగున్నామమ్మా. నువ్వు ఎలాగున్నావు? నేను సాక్షి విన్నాం. ఎక్కడమ్మా? కొంతగోరు మేరకాయ నుంచి ఒక ఆయన బియ్యం, పప్పులు, ఉప్పులు ఇంటికి తెచ్చి నా ఇంట్లో దించాడు. ఆ బాబు కూడాను, ఆ బాబు వందనాలు చెప్పుకుంటున్నాను. బాగానే ఆ బాబు కూడా సాయం చేశాడు. మరి కింద నుంచో ఎవరో మరి ఆయన కాయగూరలు తెచ్చిచ్చాడు. ఇంకా వాళ్ళ పప్పు శంకర్ అని కాయగూరలు తెచ్చిచ్చాడు. మాకు అంతా సాయం చేస్తారమ్మా. బియ్యం కూడా మరి నెలకి చెప్పి మూడు సార్లు వచ్చినాయి బియ్యం. కరువు కాలంలో పోషించే దేవుడు మన దేవుడు. దేవుడు లేకపోతే నేను బతకలేనమ్మా. దేవుడు బాగా చిన్నది కాపాడాడమ్మా. ఓకే, చాలా సంతోషం అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ప్రైజ్ లార్డ్. అందరు రక్తం అమ్మా, మరి చాలా సంతోషంగా ఉంది మనం అందరం చూసి. ఈ సమయంలో రత్నం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. మెత్తిశాల గారు చేస్తారు. మెత్తిశాల గారు, రత్నమ్మ అమ్మా మైక్ ఆన్ చేయండి అమ్మా. రత్నమ్మ, రత్నమ్మ మనవరాలు, రత్నమ్మ మునివరాలు, ఆ ముగ్గురి కోసం ప్రే చేయండి సార్. సరే. మహాపరిశుద్ర గొప్ప దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రతి దినము రత్నమ్మ సాక్ష్యాన్ని వినడానికి చూపించారు, మీకు వందనాలు. అద్భుత రీతిగా ప్రభువా, మరి పనికి వెళ్ళకపోయినా మీరు పోషించిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం. మన అందరి ఎడలా మీరు కరుణ, కృప, దయ, జాలి చూపించే గొప్ప దేవుడు ప్రభువ. ఆయన ఎవరికి ఎక్కడ ఎప్పుడు ఎటువంటి అవసరత వస్తుందో ఆయన అవసరతను తీర్చి వారిని కాపాడి సంరక్షించే గొప్ప దేవుడు గనక మీకు వందనాలు. ఆయన విషయాన్ని ప్రభు రత్నం జీవితంలో మీరు నిరూపించారు ప్రభు. అందరి బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రత్న బిడ్డల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇప్పుడు మేము కోడల్ని, మనవరాలను ఇప్పుడు చూడడానికి మీరు చూపించారు. వారికి చక్కని ఆరోగ్యంతో మీరు దీవించమని, వారి కుటుంబం చుట్టూ మీ యొక్క కంచిన కాపుదలు ఉంచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అయ్యగారండి. అమ్మా చెప్పమ్మా. రత్న కుమార్ గారు కూడా 200-300 నాకు చేతిలో పెట్టింది వచ్చి. దేవుడికి మరి వందనాలు చెప్పుకున్నాను. ఆ బిడ్డ కూడా వచ్చి
ఎల్లప్పుడూ వచ్చినప్పుడు నెల పని ఉండాలిగా, ఇంటి ఒక పని ఉండి నన్ను వెళ్తుంటే నిలబడి తెచ్చి ఇచ్చింది. ఆ బిడ్డ కూడా నాకు సాయం చేసింది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మళ్ళీ మాట్లాడు. ఇప్పుడు విషయం గారు బాగా ఇప్పుడు వాకింగ్ చెప్తారు మనకి. ఓకే అమ్మా. అమ్మా ఓటు నిర్మలమ్మ. అమ్మ ఎవరు ఈరోజు, శ్యామలమ్మ నిర్మలమ్మ? అన్నా నేనేనన్నా. ఓకే స్టార్ట్ చేయమ్మా. మరి నాకు ఇచ్చిన అవకాశం దేవాదేవునికి వందనాలు, వాళ్ళకి వందనాలు. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నారు. మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం నేర్చుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతులు అయిన మా ప్రభా, మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామం నాకు వందనములు, స్తుతులు, స్తోత్రం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడ, మరి సమయంలో మీ సన్నిధిలో చేసి మహా గొప్ప కృపను బట్టి, ఆధిక్యతను బట్టి మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు. నిర్వచనం ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనములు. ఇంతవరకు సాక్ష్యం చెప్పిన మాట్లాడిన ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనము. సర్వజన గారికి నూతన సంవత్సర తయారు కిరీటం బట్టి కూడా నీకు వందనములు. రత్నమును బట్టి నీకు వందనములు. నేర్చుకుని పోవచ్చిన వాక్యాన్ని తండ్రి మా హృదయంలో భద్రపరచండి. మీ సెలవు తట్టు నన్ను మరుగుపరచండి. మీ పరిశుద్ధాత్మ నడిపింపు నాకు దయచేయమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అమ్మ 6:50 ఇచ్చాను మీకు, మీరు 7:05 వరకు వెళ్ళొచ్చు అమ్మా. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. 15 minutes. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. రైట్. ఓకే ఓకే. మరి ఇప్పుడు మనం మన చిన్న విషయం తెలుసుకుందాము. మరి నేను ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. క్రీస్తు వంశావళిలో చేర్చబడిన స్త్రీలు ఎంతమంది? నాకు ఫింగర్స్ చూస్తే చాలు, ఫింగర్స్ చూస్తే చాలు. క్రీస్తు వంశావళిలో చేర్చబడిన వాళ్ళు స్త్రీలు ఎంతమంది? ఓకే, మరి నేను చెప్తాను. నాకు వచ్చిన కొద్ది సమయంలో 5 స్త్రీలు మరి మత్తయి సువార్త చూస్తే తెలుస్తుంది. నేను ఆన్సర్ అంతా కూడా నేను ఇప్పుడు చెప్పట్లేదు, కానీ 5 స్త్రీలలో ఉన్న ఒక స్త్రీ గురించి ఈ రోజు నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. ఈ 5 స్త్రీలలో తామారు, రాహాబు, రూతు, బత్షెబ, మరియా. ఈ 5 స్త్రీలు, అందులో ఉన్న రాహాబు గురించి ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, ఈ రాహాబు ఎవరు? ఓకే, చూద్దాం. ద బ్రేవ్ లేడీ బికేమ్ ఫెయిత్ఫుల్ లేడీ. ఈమె గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఈమె యొక్క ప్రత్యేకత ఏంటి? నిజంగా ఆమె గురించి మన అందరికి తెలుసు. ఆమె ఎలాంటి పని చేసేదో, ఎలాంటి స్త్రీయో మనకు తెలుసు. ఆమె పేరు కూడా జీవ గ్రంథంలో రాయబడింది. కాబట్టి మన పేరు జీవ గ్రంథంలో రాయబడిందా లేదా, మనం ఏం చేస్తున్నాం దేవుని కొరకు అనేది ఒక ఆలోచన కలిగి మనం ఉండాలి. ఈ రోజు మనం రాహాబు గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఈ రాహాబు ఎవరు, ఏం చేసింది? అయితే ఇస్రాయేలీలకి మోషే ఒక గొప్ప నాయకుడిగా ఉన్నాడు. ఇస్రాయేలీలకి మోషే గొప్ప నాయకుడిగా ఉన్నాడు. మోషే మరణం తరువాత యెహోషువా నాయకుడిగా ఉన్నాడు. ఈ యెహోషువా నాయకుడిగా వచ్చినప్పుడు యెహోషువాతో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. నువ్వు 1:9 నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా, నిబ్రము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, దడియకము, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉండును అని చెప్తా ఉన్నాడు. అయితే ఈ మోషే ఒక దినాన ఎరుకో పట్టణానికి వెళ్ళవలసి వచ్చింది. ఆ పరిస్థితుల్లో వేగుల వారిని, ఇద్దరిని తను పిలిచి చెప్తున్నాడు, మరి మీరు వెళ్ళి అదిగో ఆ కనిపిస్తున్న ఎరుకో పట్టణానికి వెళ్ళండి, అదంతా పరిస్థితులు, స్థితిగతులు అన్ని మీరు తెలుసుకొని రండి అని చెప్పి ఆ వేగుల వారికి అతను చెప్పినప్పుడు ఆ వేగుల వారిద్దరు కూడా ఆ ఎరుకో పట్టణాన్ని చూడటానికి అక్కడికి వెళ్ళారు. చూస్తా ఉన్నారు, దూరం నుంచి ఆ ఎరుకో పట్టణాన్ని చూస్తున్నారు. చాలా పెద్ద ఆ పట్టణము, చాలా పెద్ద పెద్ద గోడలు, దాన్ని ఏమంటారు, ఎరుకో గోడలు, చుట్టూ దాని చుట్టూ ఉన్న చైనా వాళ్ళు అంటే దానికి అయితే అంత ఉందా, అట్లాంటి దీనికి కూడా మంచి పెద్ద పెద్ద బలమైన గోడలు చుట్టూ, పట్టణం చుట్టూ ఉన్నాయి. అదంతా వాళ్ళు చూస్తా ఉన్నారు.
చూసి వాళ్ళు అక్కడికి ప్రయాణమై అక్కడికి వెళ్ళారు. వాళ్ళిద్దరు కూడా ఆ యొక్క ఎరుకో పట్టణానికి అక్కడికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు చూసారు కదా ఆ గోడ మీద కట్టబడిన ఆ ఇంటికి వాళ్ళు వెళ్ళారు. ఆ గోడలు ఎలా ఉన్నాయంటే పెద్ద హైవే రోడ్స్ లాగా అంత పెద్ద గోడలు అవి. ఆ గోడల మీద ఇల్లులు కూడా ఉండేవన్నమాట. అక్కడ ఉన్న ఒక ఇంటికి వాళ్ళు వెళ్ళి తలుపు కొట్టారు. తలుపు కొట్టినప్పుడు అక్కడికి వచ్చింది ఒక స్త్రీ. ఒక స్త్రీ వచ్చి వాళ్ళిద్దరిని కూడా లోపలికి రమ్మని ఆహ్వానించింది. వాళ్ళిద్దరు కూడా లోపలికి వెళ్ళారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఈ విషయము అక్కడ ఉన్న రాజుగారికి తెలిసింది. ఒక వేగుల వారు బయట వాళ్ళు వేగుల వారు ఇక్కడికి వచ్చినారని వాళ్ళు తెలిసినప్పుడు వెంటనే ఆ రాజుగారు అక్కడికి బట్టలు పంపించారు. బట్టలు పంపించినప్పుడు వెంటనే వాళ్ళు అక్కడికి వెళ్ళారు. ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఇదిగో మరి ఇంతలో ఈ స్త్రీ ఏం చేసిందంటే వాళ్ళిద్దరిని గురించి వాళ్ళిద్దరిని కూడా దాచిపెట్టింది. ఎక్కడ అంటే జమ్ము గడ్డి ఎక్కడ పైన పెట్టుకున్నది అక్కడ వాళ్ళిద్దరిని దాచిపెట్టింది. వారిద్దరు కనపడకుండా వేగులు వారిద్దరు కనపడకుండా ఆ జమ్ము గడ్డిలో ఉన్న ఆ స్థలంలో వాళ్ళిద్దరిని దాచిపెట్టింది. ఎందుకంటే వేగులు వారు బయట నుంచి వాళ్ళు వచ్చారు ఎలాగైనా ఇక్కడికి వచ్చేస్తారు ఈ దేశం ఈ యొక్క భటులు అనుకుంది వాళ్ళు దాచిపెట్టింది. ఇంట్లోనే బయట పెద్ద తలుపు సౌండ్ కొడుతున్న సౌండ్ దాని ఇది వచ్చింది. ఎవరు అనిస్తే ఏంటంటే వాళ్ళు ఇదిగో వేగులు వారు మీ ఇంటికి వచ్చినట్లుగా మాకు తెలిసింది. ఎక్కడ దాచో ఎక్కడున్నారు వాళ్ళు అని అడిగారు. వాళ్ళు అడిగిన వెంటనే ఆ వచ్చారన్న సంగతి నాకైతే తెలుసు వచ్చారు మా ఇంటికి కానీ ఇప్పుడే వాళ్ళు వెళ్ళిపోయారు. ఒకవేళ మీరు పరిగెత్తుకొని ఇప్పుడు వెళితే గనక మీకు వాళ్ళు ఖచ్చితంగా దొరుకుతారు మీరు వెంటనే వెళ్ళండి అని ఆ రాహాబు వాళ్ళకి చెప్పినప్పుడు అది నిజమే అనుకుని ఆ బట్టలు కూడా బయటికి వెళ్ళారు. వాళ్ళు నెతకడానికి పరుగు పరుగున వాళ్ళు వెళ్ళారు. వెళ్ళేసరికి అప్పటికే వాళ్ళు కనిపించకుండా అయిపోయి గేట్ వరకు వాళ్ళు వెళ్ళారు. వాళ్ళ పనులు వాళ్ళు చూస్తున్నారు. అయితే ఇక్కడ ఈ రాహాబు ఈ వేష వాళ్ళిద్దరితో మాట్లాడుతూ ఉంది. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమంటుందంటే యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయం పుట్టుననియు మీ భయం వలన ఏ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రంలో నీరును ఎలాగో ఆర్పొచ్చేసానో యోర్దాను తీరమునున్న అమోరేయుల ఇద్దరు రాజులను సీహోనుకును ఓగుకును మీరు ఏం చేసిద్దరో అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేసిద్దరో ఆ సంగతి మేము వింటిమి. అంటే వాళ్ళందరికీ కూడా అక్కడ జరిగిన కార్యాలన్నీ చెప్పగా వాళ్ళు విన్నారు. వినేటప్పుడు వాళ్ళలో ఒక భయం పుట్టింది. అమ్మో ఇస్రాయేల్ దేవుడైన దేవుడు చాలా గొప్ప దేవుడు అని చెప్పి వాళ్ళలో ఒక భయం పుట్టి వాళ్ళకి చెప్తున్నాడు యెహోవా ఈ దేశాన్ని మీకు ఇచ్చేస్తాడు మా దేశ ప్రజలందరికీ కూడా ఆ భయం ఉంది అని రాహాబు చెప్తా ఉంది అంటుంది. మరి ఆ దినమున మీరు నన్నే కాదు నా కుటుంబంతో కూడా మీరు సేవ చేయాలని అడిగినప్పుడు మరి నిజంగా ఆమెలో విశ్వాసం ఏంటంటే అక్కడ ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు అంత గొప్ప ఇస్రాయేల్ సైన్యం అంతటిని కూడా తప్పించిన దేవుడు ఈ రోజు ఇస్రాయేల్ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. తప్పనిసరిగా ఈ ఎరుకో పట్టణాన్ని వాళ్ళ చేతికి ఇచ్చేస్తాడు. మేము ఇక్కడే ఉంటే నాశనం అయిపోతాం నేను అని చెప్పేసి తను ఏం చేసింది నన్ను నా కుటుంబం అందరిని కూడా మీరు రక్షించండి మీరు ఈ పట్టణాన్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు అని వాళ్ళకి చెప్పింది. నిజంగా వారి చెప్పిన మాటలు తను విని విశ్వాసం ఉంచింది. ఆ దేవుడు గొప్ప దేవుడు అని తన మనసులోనే తను అంగీకరించింది. అది దేవుడు చూశాడు కాబట్టి తన హృదయంలోకి ఎవరు వచ్చారంటే దేవాతి దేవుడు తన హృదయంలోకి వచ్చాడు. కాబట్టి ఆ ఇద్దరిని కూడా తను దాచిపెట్టగలిగింది. దేవుడు అక్కడ వెంటనే అక్కడ కార్యం చేశాడు. అక్కడ దేవుని వాక్యం వెల్లడి అవుట్ తోడని అక్కడ వెలుగు కలిగను అనే వాక్యం ఉంది. అక్కడ వాళ్ళు వెళ్ళినప్పటికీ ఆ ఇంత గొప్ప వెలుగు వచ్చింది. ఏంటంటే దేవుని ప్రజలు వాళ్ళు దేవుని పిల్లలు ఇంతకు వెళ్ళినప్పుడు అక్కడ గొప్ప వెలుగు వచ్చింది. దేవుని అక్కడ దేవుని గొప్ప కార్యం అక్కడ చేశాడు కాబట్టి ఆయన సన్నిధి అక్కడ తోడుగా ఉంది. ఆయన సన్నిధి అక్కడ ఉంది కాబట్టి ఆ రాహాబు ఏం చేయగలిగింది వాళ్ళిద్దరిని దాచిపెట్టింది. ఆ యొక్క దేశపు రాజుగారికి వాళ్ళని అప్పగించలేదు. నిజంగా వేరే వాళ్ళు ఇక్కడికి వచ్చారు కదా మా పట్టణానికి వెళ్ళొచ్చి దొరికారు కదా అని గొప్ప గొప్ప పట్టుకున్న వాళ్ళకి ఆ నాయకులకి ఇచ్చే ఇచ్చి బట్టలకి కానీ ఇవ్వకుండా దాచిపెట్టింది. వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు ఎలాగైనా ఈ ఎరుకో పట్టణాన్ని వాళ్ళకి ఇచ్చేస్తాడు. కాబట్టి ఏం చే ఆ దేవుడు నేను నమ్ముకుంటాను నా దేవుడు నన్ను రక్షిస్తాడని తనకి నమ్మకం ఉంది. ఎవరో చెప్పిన మాటలు తను నమ్మింది కాబట్టి మనం కూడా దేవుని గురించి ఇతరులకు చెప్పినప్పుడు ఆ మాటలు ఒక రోజు వాళ్ళలో పనిచేస్తాయి. వాళ్ళు దేవుని సొంత రక్షణగా అంగీకరించడానికి అవి ఆ యొక్క దారి తీస్తా ఉంటాయి. కాబట్టి ఈమె చెప్తుంది ఒక రోజు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే వాళ్ళిద్దరు చెప్తున్నారు సరే సరే అని అన్నారు. అయితే ఆ యొక్క నాయకులు వెళ్ళిపోయారు. ఆ రాత్రి అంతా అక్కడ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తుందంటే ఆ కిటికీ గుండా వాళ్ళని బయటికి పంపిస్తుందో మరి మీరు వెళ్ళిపోండి కానీ వాళ్ళు మీ గురించి వెతుకుతా ఉన్నారు కదా కాబట్టి మీరు అక్కడ కొంతసేపు ఉండి అప్పుడు మీరు వెళ్ళండి అని చెప్పినప్పుడు ఆ యొక్క కిటికీ దగ్గర నుంచి వాళ్ళిద్దరు ఒక తాడు కట్టి ఏం చేస్తుందంటే బయటికి ఆ కిటికీ గుండా వాళ్ళని పంపించడానికి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళిద్దరు కూడా తాడు సహాయంతో కిందకు వచ్చేసారు. రాహాబు చెప్తుంది మరి మీరు
ఖచ్చితంగా ఈ యొక్క ఎరికో పట్టణానికి మీరు వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఈ పట్టణాన్ని మీకు ఇస్తాడు, నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నప్పుడు అతను చెప్తున్నాడు, ఆ వేగులు అతను చెప్తున్నాడు, ఇదిగో నీ కిటికీకి ఎర్రని దారం కట్టు అది నాకు గుర్తుగా ఉంటది అని చెప్తున్నాడు. నిజమే కదా, ఆ రోజు మరి ఆ యొక్క గుమ్మాలకు ఐగుప్త దేశంలో ఇస్రాయల్ ఉన్నప్పుడు ఆ గుమ్మాలకు ఆ రక్తమును అక్కడ పూసినప్పుడు మరణ దూత అక్కడి నుంచి దాటి వెళ్ళిపోయింది. ఆ ఇస్రాయల్ కుటుంబాలకి ఏ హానికరం లేదు, దేవుడు అంత గొప్ప రక్షణ మరి వాళ్ళకి ఇచ్చినాడు. ఇక్కడ కూడా అంతే, ఆ యొక్క ఎర్రని దారం తగరు దారాన్ని అక్కడ కట్టినప్పుడు దేవుడు ఆ కుటుంబానికి రక్షణ ఇచ్చిన దేవుడు. మనం కూడా యేసు రక్తం మనకు ప్రోక్షించబడినప్పుడు మనకి ఎటువంటి హాని కలగనీయనని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆమె నమ్మింది, దేవుడు ఖచ్చితంగా నన్ను రక్షిస్తాడు, నన్నే కాదు నా కుటుంబాన్ని కూడా రక్షిస్తాడని నమ్మింది. ఆ వేగిలి వారు అక్కడి నుంచి తప్పించుకొని యెహోషువా దగ్గరికి వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు. వాళ్ళు చాలా బలమైన వారు. మరి ఆ ఇద్దరు మనుషులు తిరిగి కొండల నుండి దిగి నది దాటి నూను కుమారుడైన యెహోషువా ఇద్దకు వచ్చి తమకు సంభవించినదంతా అతనితో వివరించి చెప్పింది. అక్కడ రాహాబు ఎటువంటి సహాయం చేసిందో కూడా మరి యెహోషువాకు చెప్తూ అంటున్నాడు. మరి వారు ఆ దేశమంతా యెహోవా మన చేతికి అప్పగించుతున్నాడు అంటున్నాడు, మన భయం చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యం చెడి ఉన్నదని యెహోషువాతో చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళందరికీ ఇంకా భయపడిపోతున్నారు, వాళ్ళు ఎలాగైనా వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళ దేవుడే వాళ్ళ పక్షాన్ని నుండి యుద్ధం చేస్తాడు కనుక మనం ఓడిపోతాం అని వాళ్ళందరూ చాలా భయంతో ఉన్నారు. ఆ భయంతో వాళ్ళు ఏం చేశారంటే ఆరో అధ్యాయంలో యెహోషువా ఆరో అధ్యాయంలో ఏమి రాయబడిందంటే, ఆ కాలం ఇశ్రాయేలు భయం చేత ఎవడనూ వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరికో పట్టణ ద్వారం గట్టిగా మూసివేయబడను. ఇంక బయటికి రావడానికి లేదు, లోపలికి వెళ్ళడానికి లేదు, ఎక్కడ వాళ్ళు అక్కడే గప్పిస్తుంది. నిజంగా ఇప్పుడు మనం కూడా ఈ కరోనా వల్ల బయటకు వెళ్ళట్లేదు, లోపల వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉన్నాం, కానీ దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి సమస్తం ఆయన మనకి సహాయం చేస్తాడు. ఆయన పోషణకర్త, ఆయన సంరక్షకుడు మనతో ఉన్నాడు. రత్నం చాలా బాగా చెప్పింది సాక్ష్యం కదా. అయితే ఇక్కడ కూడా ఆ కోటలో వాళ్ళందరూ బయటకు వెళ్ళట్లేదు, లోపలికి రావట్లేదు. ఇక్కడ ఏమైందనంటే ఈ ఎరికో పట్టణాన్ని పట్టుకోవడానికి యెహోషువా అందరు కలిసి బయలుదేరుతున్నారు, ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు చెప్తున్నాడు, మీరందరూ అక్కడికి వెళ్ళండి, ఆ కోట చుట్టూ తిరగండి, 1, 2, 3, 4, 5, 6 తిరగండి. మళ్ళీ ఇంకొక రోజు ఏం చెప్పాడు, 7 సార్లు తిరగమని చెప్పాడు. తిరిగి చివరిలో మీరు ఏం చేయాలా, గట్టిగా బోర్లు ఊదండి అన్నాడు. చెప్పాడు గట్టిగా బోర్లు ఊదినప్పుడు ఏమైంది అక్కడ ఆ పట్టణానికి ఏమైంది చూద్దామా. ఆ యొక్క ఎరికో గోడలు అన్నీ కూడా పడిపోయి కూలిపోయి. అయితే అక్కడ చూడండి, ఆ గోడ మీద ఉంది కదా ఒక ఇల్లు, ఆ ఇల్లు రాహాబు ఇల్లు అది మాత్రం కూలిపోలేదు. ఆ భయంకరమైన పరిస్థితులు అంతా కూలిపోవాలి కదా, కానీ ఎందుకు నష్టం జరగలేదు అక్కడ. అక్కడ రాహాబు కుటుంబం ఎందుకు సురక్షితంగా ఉందంటే కేవలం దేవుని ఆశ్రయించింది, దేవుని ఆశ్రయించింది కాబట్టి దేవుడు అక్కడ సురక్షితంగా ఆమెను ఉంచాడు. దేవుని పిల్లలకు తన గృహంలో ఆశ్రయం ఇచ్చింది, దేవుడు తన పరలోక రాజ్యంలో ఆశ్రయించాడు. హల్లెలూయా. మరి రాహాబును అక్కడ ఎంత సురక్షితంగా ఉంచాడు. మరి వీళ్ళందరూ చుట్టూ తింటా ఉన్నారు కదా, వాళ్ళ గోరల శబ్దం అక్కడ ధ్వనించినప్పుడు ఆ ఎరుకో గోడలు కూలిపోయినప్పుడు తన ఇల్లు మాత్రమే సురక్షితంగా ఉంది. తన ఇంటికి ఉన్న ఎర్రని దారం చూస్తున్నాం కదా, ఆ ఇంట్లో నుంచి వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొస్తున్నాడు. తన ఒక్కతే రక్షించబడలేదు, ఎవరు రక్షించబడ్డారు, తన ఇంటి వారు అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు, అంతేకాకుండా వాళ్ళు పెళ్ళినప్పుడు వాళ్ళు అందరు వారి కుటుంబం అందరినీ కూడా తన ఇంటికి తీసుకొచ్చింది. ఒకవేళ ఎవరైనా ఇంట్లో కాకుండా బయట ఉంటే వాళ్ళు చనిపోతారు సుమా, వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదు అని వేగులు వాళ్ళు చెప్తారు. తను ఏం చేస్తుందంటే నా మాట నమ్మింది, తనకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి తన ఇంటిలో పెట్టుకుంది. వేగులు వారైన ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారందరినీ వెలుపలికి తోడుకొని వచ్చి ఆమె ఇంటి వారిని అందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలు పాలెము వెలుపట వారిని నివసింప చేసిరి. ఇంకా చివరిలో అద్భుతంగా రాయబడింది ఏంటంటే, ఆమె నేటి వరకు ఇశ్రాయేలు మధ్య నివసించున్నది. ఎంత గొప్ప సంగతి కదా. మరి తను వేగుల వారు దేవుని పిల్లలు, వాళ్ళకి తన ఆశ్రయం ఇచ్చింది. ఈ రోజు దేవుడు తనను తన కావిట్లో తన సన్నిధిలో ఆమెను భద్రపరిచాడు. ఆ యొక్క 5 స్త్రీలలో ఒక్క స్త్రీగా ఆమె అక్కడ పేరు బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆమె చేసిన గొప్ప కార్యాన్ని మనం ఇప్పటికీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అనంటే అది గొప్ప సంగతి. అయితే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందుదురు. మరి అలాగే ఆమె మాత్రమే కాకుండా తన కుటుంబం అంతా కూడా దేవుని అందు విశ్వాసం ఉంచింది కాబట్టి
ఆమె ఆమె ఇంటి వారందరూ కూడా దేవునిలో విశ్వాసం ఉంచారు, అందరు రక్షించబడ్డారు. ఇప్పుడు మనము మన ఇంటి వారందరూ కూడా దేవునిలో విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన కుటుంబాలన్నింటినీ రక్షిస్తాడు. ఈమె ఇక్కడ రాహాబ్ అక్కడికి వెళ్ళిన తర్వాత తను సల్మాన్ను పెళ్లి చేసుకుంది. అక్కడ నుంచి బోయాజ్ పుట్టాడు, బోయాజ్ కి ఓబేద్ పుట్టాడు, ఓబేద్కి ఎస్ఐ పుట్టాడు, ఎస్ఐకి దావీద్ పుట్టాడు. దావీద్ నుంచి క్రీస్తు వంశావళి వచ్చింది. ఎంత అద్భుతమో కదా, రాహాబ్ అలా ఎన్నుకోబడింది. ఈ రోజు దేవుడు నిన్ను కూడా ఎన్నుకుంటున్నాడు. ఎవరి కోసమో, ఎవరికి నువ్వు వాక్యం చెప్తాను నిన్ను ఎన్నుకుంటున్నాడు, నీ ద్వారా అనేక మంది మరి ఆ యొక్క పరలోక రాజ్యంలో చేర్చబడాలని దేవుని యొక్క కోరిక. కాబట్టి రాహాబ్ చేసిన ఆ చిన్న పనులు నమ్మకంగా చేసింది. మనం కూడా ఏం చేయాలి, నమ్మకంగా దేవుని కొరకు సువార్తను ప్రకటిస్తే నిత్య రాజ్యంలో ఆయన బహుమానాన్ని మనం పొందుకుంటాం. ఆ రోజు రాహాబు అనుకోలేదు నాకు ఇలాంటి గొప్ప బహుమానం వస్తుందని. కానీ దేవుడు ఆ యొక్క వంశావళిలోనే తన పేరు రాయబడిందంటే ఎంత గొప్ప ఖ్యాతి కదా. ఈ రోజు దేవుడు నిన్ను నన్ను కూడా పిలుస్తా ఉన్నాడు, పేరు పెట్టి పిలుస్తా ఉన్నాడు. మరి మనం ఏం చేద్దాం, దేవుని కొరకు మనం ఏం చేద్దాం, మనం ఒకసారి ఆలోచన కలిగి ముందుకు వెళ్ళిపోదాం. దేవుడి మాటలు మన మధ్యలో మన హృదయంలో భద్రపరచిన గాక. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి చిన్న ప్రార్థన చేసుకునే ముందు ఒక నిమిషం, మరి రాహాబు తన ఇంటి కిటికీ నుంచి, ఇది పిల్లల కోసం చేసాం మేము యాక్టివిటీ, రాహాబు తన ఇంటి కిటికీ నుంచి వాళ్ళని కిందకి పంపించింది. వాళ్ళకి మరి ఆ యుద్ధానికి వాళ్ళ పట్టణానికి వచ్చినప్పుడు గుర్తుగా అక్కడ ఎర్రని దారం కూడా కట్టింది. చూస్తున్నాం కదా, మనం కూడా మరి యేసుని రక్తము మన ఉరికి మీద మనం ఉంచుకోవాలి. ఆయన రక్తంలో మనం కడగబడినప్పుడు అదే గుర్తు, అదే మనకి రక్షణ. కాబట్టి మనం పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే ఆ రక్తంలో మనం కడగబడాలి, మన పాపములన్నీ కడగబడాలి. ఆయన రక్తంలో మనం శుద్ధి చేయబడినప్పుడు మన పాపము క్షమించి ఆయన పరలోక రాజ్యాన్ని మనం తెచ్చుకుంటాడు. ఆ రోజు ఆయన ఆ రాహాబు కూడా మరి అక్కడ ఎర్రని దారం కట్టినప్పుడు ఆ గుర్తుగా ఆ కుటుంబాన్ని మనం రక్షించారు. మనం కూడా యేసుని రక్తంలో ఆయనని రక్తంలో కడగబడినప్పుడు దాని గుర్తుగా మనకు పరలోక రాజ్యం దేవుడు ఇవ్వబోతున్నాడు. అట్టి రాజ్యాన్ని మనందరి కూడా స్థిరపరచుని కాక. ఆమేన్. సమస్త సకలాశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రభువా, మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. ఈ రాత్రి కాల సమయం మీ సన్నిధిలో కొద్ది వాక్యాన్ని నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనములయ్యా. రాహాబు తండ్రి ఒక వేషిగా ఉంది గాని తండ్రి ప్రభువా, ఆ రోజు తను ప్రభువా నీ కొరకు ప్రయాసపడిందయ్యా, ఆ బిడ్డలు దాచిపెట్టింది ప్రభువా. అదే నువ్వు చూసావు తండ్రి, తండ్రి చేసిన పని నమ్మకంగా చేసినప్పుడు, నీ అందు భయం కలిగి తను చేసినప్పుడు నువ్వు చూసావు ప్రభువా. ఒక దినాన్ని తన ఉన్నతమైన స్థలంలో ఆ బిడ్డను ఉంచావు ప్రభువా. ఆ క్రీస్తు వంశావళిలోనే ఒక స్త్రీగా బిడ్డను నిలబెట్టుకున్నావు తండ్రి. ఎంత గొప్ప దేవుడు అయ్యా, నీకు వందనములు స్తోత్రములయ్యా. మేమును కూడా తండ్రి మీ కొరకు మేము బలమైన కార్యములు చేయగలిగినట్లుగా తండ్రి అట్టి అభిషేకం మీరు మాపై ఉంచమని కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా నీ పాదంలో తండ్రి పెట్టుకుంటూ మా కొరకు త్వరగా రానయన్న యేసుక్రీస్తు వారి నామంలో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ దట్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. కూడి వచ్చిన అందరు కూడా వందనాలు తెలియజేసి ముగిస్తాను. డాక్టర్ శామ్యూల్ గారు ఒక మంచి క్వశ్చన్ ఉందండి, మైక్ ఆన్ చేయండి సార్. ఓకే, మాట్లాడండి సార్. రాహాబు భర్త పేరేమా? సల్మాన్. సల్మానే కదా? అవునన్నా, అన్న రూత్ రన్నంలో ఉంటదన్న. రూత్ లో ఉందా? కత్రిషా అన్న చూపిస్తారన్న ఒకసారి. సల్మాను మత్తయి సువార్త లోనే ఉంటదా? అంటే సల్మాన్ నందు బోయేజును కనెను అని ఉంటది. ఇలా రాయాలి, ఈ షా రాయాలి. నయసోను సల్మాను కనెను, సల్మాను రాహాబు నందు బోయాజును కనెను, బోయాజ్ రుతునందు ఓబేదు కనెను, ఓబేద్ అషేన్ కనెను, అషే రాజన్ దావీదు కనెను అన్న. ఏది ఎక్కడ రిఫరెన్స్? ఒకట మత్తయి సువార్త 1:5 నయసోను సల్మాను కనెను, సల్మాను రాహాబు నందు బోయాజును కనెను. అంటే సల్మాన్ రాహాబుకి సల్మాన్ భర్త. అదే సల్మాన్. ఓకే సార్, థ్యాంక్ యూ. అయితే ఇంకెవరికైనా ప్రశ్న ఉందా? Q&A అనమాట ఇప్పుడు. Q&A ఎవరికైనా ప్రశ్న ఉంటే చెప్పవచ్చు, చేయి చూపించండి. మిమ్మల్ని స్పాట్ లైట్ చేస్తాను, అన్మ్యూట్ చేస్తాను మిమ్మల్ని. ఎవరికైనా పిల్లలకైనా ఏదైనా క్వశ్చన్ అడగవచ్చు. చేయి చూపించట్లేదు ఎవరు, ఇంకా ఎవరు ఉన్నారా? లేకపోతే క్లోజ్ చేసేయమంటారా? ఆ రైట్ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ప్రైజ్ అన్న. మరి అందరికి ప్రైజ్. మీకు ఎంత చక్కని పవర్ పాయింట్లు తయారు చేసిన మెథుషల గారికి మా ప్రత్యేక వందనాలు, కృతజ్ఞతలు.
సపోర్ట్ లేకపోతే నేనేం చేయలేనన్నా. మైత్రీశాల గారు సమస్తం ఏమా ఫస్ట్ నాకు ఏం కావాలో అన్ని చెప్పేస్తారన్నా. ఈరోజు ఈరోజు ఓల్డ్ ఎన్విరాన్మెంటల్ డే. ఓ వండర్ఫుల్. నేను ఇప్పుడు ఇప్పుడు మీరు అయిపోయిన తర్వాత ఇప్పుడు 7:00 అయిపోయిన టైం మాది ఉంటది, అందులో నేను దాని మీదే పవర్ పాయింట్ తయారు చేశాను. వండర్ఫుల్ అండి. ఏదో ఒక రోజు మీరు కూడా మరి పాఠాలు చెప్పాలి ఇక్కడ. అమ్మో నాకు ఏ లక్షణం కావాలన్నా ముందుగా అన్ని ఇలా ఎలా ఉండాలని చెప్పేస్తారన్నా. పాపం అంతా ప్రిపేర్ చేస్తారు, తర్వాత నేను చేసుకుంటాను. థ్యాంక్ యూ అన్న, ప్రయత్నిస్తున్నాడు అన్న, అందరికి వందనాలు. థ్యాంక్ యూ. మరి అందరూ ఆ ప్రేయర్ రూమ్స్ లోకి వెళ్దామండి. ప్రేయర్ రూమ్స్ లోకి వెళ్దాం. మరి ప్రేయర్ రూమ్స్ కి వెళ్ళేటప్పుడు మీ వీడియోను ఆన్ చేయాలి. మీ వీడియో ఆన్ చేయకపోతే మరి మీకెవరు ప్రేయర్ రూమ్ పార్ట్నర్ ఉంటారు? కాబట్టి సారీ, అందరూ వీడియోస్ ఆన్ చేయండి. వీడియో ఆన్ ఉండే వాళ్ళకే నేను ప్రేయర్ రూమ్ లో పెడతాను. వీడియో ఆఫ్ ఉండే వాళ్ళకి నేను మామూలుగా ఆఫ్ ఉండే వాళ్ళందరినీ ఒక రూమ్ లో పడేస్తాను. అందరూ గుడ్ వాళ్ళు అనమాట, ఎవరితో ఎవరు మాట్లాడుకోలేదు. ఓకే, మరి ఈలోగా నేను ప్రేయర్ రూమ్ సెట్ చేసేలోగా సరోజిని గారు, ఝాన్సీ గారు, సరోజాకి బర్త్డే గ్రీటింగ్స్ చెప్పాలి. ఝాన్సీ గారు ఈరోజు సరోజిని బర్త్డే. మ్యూట్ మైసెల్ఫ్ నొక్కడం, అది ఓకే. చెప్పండి అమ్మా. సరోజ అంటే మీకు తెలుసు కదా, చెప్తాను. నేను చూడగానే స్పెషల్ గా తయారైనట్టున్నావు. నాకు మెల్ల చేయను చెవులు, చేతులు గాజులు, తలస్నానం చేసినట్టు నీట్ గా ఉన్నట్టు కనిపించింది. ఏంటి పిల్లది బర్త్డేయా ఏంటి వేళ అనుకున్నానో, ఆ తర్వాత బర్త్డే అని తెలుస్తుంది అని పాపకు చెప్తున్నాను. ఏంటమ్మా ఈవేళ స్పెషల్ గా తయారైంది, ఎక్కువసేపు పాటలు పాస్టర్ గారు మాట్లాడుతున్నారు అని చెప్తున్నాను. బర్త్డే ఏమో అని అన్నాను, వెంటనే చెప్పారు నీ బర్త్డే అని. ఓకే అమ్మా. మరి చెప్పండి. ఓకే, నేను ఇప్పుడు బ్రేక్అవుట్ రూమ్స్ ఓపెన్ చేస్తున్నాను అమ్మా. ఓకే, బ్రేక్అవుట్ రూమ్స్ ఓపెన్ చేస్తున్నాను. ఎవరైతే వీడియో ఆన్ చేసి ఉన్నారో వాళ్ళు బ్రేక్అవుట్ రూమ్స్ లో వెళ్తారు. మీకు ప్రేయర్ పార్ట్నర్స్ దొరుకుతారు, మీరు వాళ్ళతో ప్రార్థన చేయించుకోండి. వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేయండి. జస్ట్ 5 మినిట్స్ టైం ఉంది. నేను 5 మినిట్స్ తర్వాత నేనే బ్రేక్అవుట్ రూమ్స్ మళ్ళీ క్లోజ్ చేస్తాను. అయితే బ్రేక్అవుట్ రూమ్ క్లోజ్ చేసిన 10 సెకండ్స్ కల్లా మీరు క్లోజ్ అయిపోతారు. 10 సెకండ్స్ సరిపోద్దా లేకపోతే ఇంక ఎక్కువసేపు ఇవ్వమంటారా? ఓకే, 30 సెకండ్స్ ఇస్తాను అండి. 30 సెకండ్స్ ఇస్తాను. ఓకే, 30 సెకండ్స్ లోగా మీరు లీవ్ అని నొక్కకపోయినా ఆటోమేటిక్గా మీరు మెయిన్ మెయిన్ లోకి వచ్చేస్తారు. ఓకే, ఎవరికైనా బ్రేక్అవుట్ రూమ్స్ లో మీకు ఎవరు పార్ట్నర్స్ దొరకలేదు అనుకోండి, వాళ్ళు లీవ్ అని నొక్కేయండి. అంటే మీరు ఒక్కలే మీకు కొంతసేపు ఒక నిమిషం వెయిట్ చేయండి. ఒక నిమిషం 2 నిమిషాలు వెయిట్ చేయండి. ఎవరు మీ రూమ్ లోకి రాకపోతే మీ లీవ్ అని నొక్కేస్తే మీరు మెయిన్ లోకి వచ్చేస్తారు. ఓకేనా? నేను మాక్సిమం మిమ్మల్ని అందరినీ ఒక ముందు ఆటోమేటిక్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాను, తర్వాత వీలైతే నేను అసైన్ చేస్తుంటాను. సింగిల్గా ఉండేవాళ్ళు వేరే రూమ్కి అసైన్ చేస్తుంటాను. ఓకేనండి? ఓకే, మీ ప్రేయర్ పాయింట్స్ అన్ని రెడీగా ఉంచుకోండి, నేను స్టార్ట్ చేస్తున్నాను. జాయిన్ అని కొట్టాలి, అందరూ జాయిన్ అని కొట్టాలి, జాయిన్ అని కొట్టాలి. జాయిన్ అని కొట్టారా? అవ్వట్లేదా? ఓకే ఓకే, అదేదో ప్రాబ్లం వచ్చిందా చూస్తాను, ఒకసారి చూస్తాను. క్లోజ్ ఆల్ పర్సన్ హావ్ బీన్ గివెన్ 10 సెకండ్స్ టు లీవ్. ఓకే, మళ్ళీ చూద్దాం.
యాడ్ రూమ్ ఓపెన్ క్లోజ్ ఆటోమేటికల్లీ అలౌ పార్టిసిపెంట్ టు రిటర్న్ సర్వీస్ మూవ్ ఆల్ పార్టిసిపెంట్ రిటర్న్ సర్వీస్ ఆటోమేటికల్లీ ఓకే జాయిన్ లేదండి ఇన్విటేషన్ రాలేదు మీకు రాలేదన్నా అయ్యో అదే మీరే కనిపిస్తున్నారు ఓకే ఉండండి అయితే చూద్దాం స్క్రీన్ రాలేదన్నా అయ్యో అయితే ఒక్కసారి చూడండి వస్తే జాయిన్ అని కొట్టండి వెంటనే ఎవరికి వచ్చిన వెంటనే జాయిన్ అని కొట్టండి ఒక్క నిమిషం అమ్మా అమ్మా మీకు వినోద్ కుమార్ వచ్చా చూడండి అమ్మా రాలేదన్నా మనమే ఉన్నాం మీదలో మనమే ఉన్నాం అమ్మా మీకు ఏ రూమ్ రాలేదా ఇంకా ఉన్నమ్మా నాకు ఇప్పుడు హలో సార్ చెప్పండి